आया है ग्लोबल गार्नर, जहां आपको मिलता है रियल 100% कैशबैक ऑन बिल पेमेंट, रिचार्ज, ट्रैवल, फूड, एंटरटेनमेंट एंड मोर विथ नो अपर लिमिट, जिसे आप अपने बैंक अकाउंट में भी ट्रांसफर कर सकते हैं। और ये सब सिर्फ ऑनलाइन ही नहीं बल्कि ऑफलाइन शॉपिंग पर भी। यकीन नहीं आता? ट्राई कर लो। वाओ वाओ अने वर्ड इदी ओक सेंसेशनल क्रिएट चेयबोतुंदंडी मोत्तम एपी तेलंगाणा लो कादंडी भारत देश मोत्तम मीद ई वाओ अने वर्ड ई ओक शब्दम एदैतुंदो दानिकि ओक सेंसेशनल क्रिएट चेयबोतुंदन्नमाट। अयिते वाओ अंटे एंटि? वेल्थ ऑपर्चुनिटीज वर्ल्ड, वेल्थ ऑपर्चुनिटीज वर्ल्ड। सो इदी వావ్ అన్నమాట, అంటే సింప్లీ సింపుల్ మీనింగ్ అన్నమాట. సో ఇది ఒకసారి అంటే ఏముంది దీంట్లో, ఇది ఏంటి అనేది మనం క్లియర్ గా మాట్లాడదాం. అయితే కంపెనీ ఈ వావ్ తోటి ఏం చేయబోతుంది అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ లెట్స్ షో ద వరల్డ్ వరల్డ్ వాట్ ఎస్ సేల్స్ మెన్ కెన్ డూ క్రియేటింగ్ 21,000 ఎంటర్ప్రీనియర్స్. 21,000 ఎంటర్ప్రీనియర్స్ ని క్రియేట్ చేయాలనేది కంపెనీ యొక్క విజన్ లో ఏమిటి, చాలా స్ట్రాంగ్ గా కంపెనీ యొక్క విజన్ ఉంది. సో అలాగే మనకి 36 lakhs డిజిటల్లీ ఎంపవర్డ్ వెండర్స్ ని క్రియేట్ చేయడం అనేది కంపెనీ యొక్క విజన్ లో ఉంది అనమాట. సో 72 lakhs సస్టైనబుల్ జాబ్స్ ని క్రియేట్ చేయడం అనేది కంపెనీ యొక్క విజన్ లో ఉందండి. సో ఇదంతా కూడా త్రూ వావ్ ద్వారా ఇదంతా కూడా చేయబోతుంది అనమాట. అయితే వావ్ అంటే ఏంటి, వావ్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే దానికి ముందు అసలు ఇప్పుడు గ్లోబల్ గార్నర్ తోటి మన కంటిన్యూట్ గా ఏమంటే మనం టచ్ లో ఉండాలంటే మనం ఏమి మనం ఉండాలంటే, ఇక్కడ చూడండి ఫేస్బుక్, ఫేస్బుక్ లింక్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఈ లింక్ కనుక మీరు జాయిన్ అయితే కాబట్టి మీరు ఫేస్బుక్ లో ప్రతి అప్డేట్ కూడా మీకు గ్లోబల్ గార్నర్ గురించి మీకు వస్తుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి టెలిగ్రామ్, టెలిగ్రామ్ మీరు వావ్ అనే మెసేజ్ ని ఏమంటే మీరు 8577877777 కి మీరు వావ్ అని మెసేజ్ చేస్తే కనుక మీరు టెలిగ్రామ్ లో ఆ గ్రూప్ లో మీరు యాడ్ అవుతారనమాట. సో దీంట్లో కూడా మీకు గ్లోబల్ గార్నర్ గురించి ప్రతి విషయం కూడా మీకు ఏమంటే ప్రతి మినిట్ కూడా మీకు ఏమంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి గూగుల్ ఫామ్ ఇక్కడ ఏదైతే లింక్ కనిపిస్తుందో ఈ లింక్ తోటి మనం ఫామ్ సబ్మిట్ చేస్తే కనుక మీరు గ్లోబల్ గార్నర్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీరు కలిగి ఉంటారండి. అంటే ఇలాగ మనం స్టే కనెక్టెడ్, ఈ మూడు రకాలుగా మనం కంపెనీ తోటి మనం టచ్ లో ఉండొచ్చండి. ప్రతి విషయం కూడా మీకు డైరెక్ట్ గా మీకు వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం చూద్దాం వాట్ ఈస్ వావ్, వాట్ ఈస్ వావ్, వావ్ అంటే ఏంటనేది ఒకసారి మనం చూద్దాం అండి. అయితే వావ్ అనేది ఇది ఒక ట్రైనింగ్ సెషన్ అనమాట అండి, ఒక ట్రైనింగ్ విభాగం అనేది ఇప్పుడు మనకి గ్లోబల్ గార్నర్ లో స్టార్ట్ అయిందనమాట. ఎంటైర్ ఇండియాలో ఏమంటే ఇండియా మొత్తం మీద ఏమంటే ఒక 600 ట్రైనర్స్ అంటే సెంటర్స్ అంటే ట్రైనింగ్ సెంటర్స్ ని క్రియేట్ చేయడం అనేది కంపెనీ ప్లానింగ్ లో ఉందన్నమాట అండి. ఒక వండర్ఫుల్ ప్లాన్ తోటి కంపెనీ ముందుకు వెళ్తుంది అనమాట. సో ఈ ట్రైనింగ్స్ చేసే ప్రతి పర్సన్ కూడా కంపెనీ ఏమంటే ద లీడర్స్ ఆఫ్ టుమారో, ఎవరైతే ఈ ట్రైనింగ్ సంబంధించి ఏమంటే ఎవరైతే మనకి రెడీ అవుతున్నారో, సో ఇవన్నీ కూడా ఇంటి ఎంటైర్ ఇండియా వైడ్ గా ఏమంటే ట్రైనర్స్ ని కంపెనీ రెడీ చేస్తున్నాడు. ఈ వో ప్రోగ్రామ్స్ కానివ్వండి ప్రతి విషయంలో కూడా ట్రైనింగ్స్ అనేది ఏమంటే తరువుగా మనకి ప్రతి విషయంలో కూడా మనకి ట్రైనింగ్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటాయండి. సో ఇది వావ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. ఇది ఒక బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ గా ఇండియాలోనే ఇది ఒక బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా అండి, ఇది వావ్ అనమాట. అలాగే మనం చూద్దాం నెక్స్ట్ స్లైడ్. 63 lakh crore జిఎంబి గ్రాస్ మర్చెంట్ వాల్యూమ్ అనమాట అనేది. అయితే ఇది చూస్తే అంటే 63 lakh crores జిఎంబిని కంపెనీ ఒక టార్గెట్ పెట్టుకుంది. సో అది కంపెనీ ఎలా చేయబోతుంది అంటే ఇక్కడ 14 స్టేట్ హెడ్స్ నుంచి ఇది ఫిల్ చేయబోతుంది అనమాట అండి. సో ఇది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. 180 MCPs అనేది ఏమండి జూన్ 2020 ఇప్పుడు ఆల్రెడీ మనం జూన్ లో ఉన్నాం అనమాట అండి. సో ఇది మనకి 180 MCPs అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అలాగే మనకు చూసుకుంటే కనుక 1800 CPs అనేది జూలై 2020 ఏమండి కంపెనీ రీచ్ అవుతుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఏమంటే అన్ని ఏరియాలో కూడా అలాగే మన ఏపీ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ కూడా మనం చాలా వరకు వెళ్ళామండి, ఇంకా చాలా ఇంకా మిగిలి ఉంది అనమాట. సో జూలై కల్లా మనం 1800 CPs అనేది ఏమండి మనం కూడా క్రియేట్ చేయబోతున్నాం. సో మన ఏపీ తెలంగాణలో కూడా సిపిస్ అన్ని ఏసీపీ ఎంసీపీస్ నుంచి సిపిస్ అనేది కూడా కంప్లీట్ అవుతాయి అనమాట అండి. సో కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే నెక్స్ట్ చూసుకుంటే 18,000 ఏసీపీస్ అనేది ఆగస్ట్ కల్లా ఏమండి కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అందరు కూడా అదే పనిలో ఉన్నాం, ఏసీపీస్ అనేది ఎవ్రీడే ప్రతి ఒక్కరు కూడా
ఒక వండర్ఫుల్ వర్త్ఫుల్ పర్సన్స్ ని ఏసీపీ గా, ఎందుకంటే ఏసీపీ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పిన్ కోడ్ లో ఒక ఏసీపీ ఉంటారు, ఏసీపీ యొక్క రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 18,000 ఏసీపీస్ అనేది ఏమంటే ఇండియా వైడ్ గా ఏమంటే ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది అనమాట. అయితే 18,000 ఏసీపీస్ అనేది ఆ నెంబర్ ఏంటి అనేది చూసుకుంటే కనుక ఇండియా మొత్తం ఏమంటే 19,100 పిన్ కోడ్స్ అనేది ఇండియా కలిగి ఉంది అనమాట అండి. దాంట్లో ఏమంటే ఒక స్టేబుల్ పిన్ కోడ్స్ లాగా ఒక పర్ఫెక్ట్ పిన్ కోడ్స్ అంటే ఎక్కడైతే ఇప్పుడు మనకి కొన్ని కొన్ని ఏరియాస్ కొన్ని ఉంటుంది. సో అలాగే మనకు 1800 అనేది ఫైనల్ చేశారన్నమాట. ఒక 1800 పిన్ కోడ్స్ అనేది ఏమంటే ప్రతి పిన్ కోడ్ కి ఒక ఏసీపీని అపాయింట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 18,000 ఏసీపీస్ అనేది అక్రాస్ ఇండియా ఎంటైర్ ఇండియాలో ఇక్కడ ప్లాన్ జరుగుతుంది అండి. సో అలాగే చూసుకుంటే ఒక్కొక్క ఏసీపీ ఒక 5 పార్ట్నర్స్ ని ఏమంటే ఏర్పాటు చేసుకుంటే 90,000 పార్ట్నర్స్ అనేది సెప్టెంబర్ 2020కి ఇది కంప్లీట్ చేయబోతున్నాం. సో అదే ప్రాసెస్ లో అందరం కూడా ఉన్నామాట అండి. అంటే ఏసీపీస్ అంతా కూడా ఒక్కొక్క ఏసీపీ కనీసం మినిమం 5 పార్ట్నర్స్ ని మనం అపాయింట్ చేసుకున్న కూడా 90,000 పార్ట్నర్స్ అనేది సెప్టెంబర్ కి రెడీ అవుతారు అనమాట అండి. సో అలాగా 9 lakhs ఈపోజర్స్, 36 lakhs వెండర్స్ March 2021, 2021 కల్లా 9 lakhs ఈపోజులు, 36 lakhs వెండర్స్ ని ఏమంటే కంపెనీ క్రియేట్ చేయబోతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇక్కడ మనకి ఒక 36 lakh crore జిఎంఏని ఎలా రీచ్ అవుతున్నాం మనం చూస్తున్నాం అనమాట. అలాగే మనకి 14 lakh మ్యానుఫాక్చరర్స్ అండ్ ఫ్రాంచైజ్ July 2021 కి కంపెనీ రీచ్ అవుతుంది అనమాట అండి. అలాగే మనం 30 lakh జీజీ స్టాఫ్, 72 lakh వెండర్ స్టాఫ్ ని మొత్తం కలిగి ఉంటాం అనమాట అండి. సో ఇది స్ట్రక్చర్ అండి, ఇది వే అనమాట. సో ఈ వేలో మొత్తం 63 lakh crore జిఎంఏని కంపెనీ టచ్ చేయబోతుంది. సో ఈ పద్ధతిలో అయితే ఒకసారి మనం చూద్దాం కంపెనీ యొక్క ప్రామిస్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఓత్ అనేది ఒకసారి మనం చూద్దాం అండి. ఇక్కడ ఇక్కడ ఏదైతే కంపెనీ చెప్తుందో ఇవన్నీ కూడా ఏదో జస్ట్ అలా చెప్పినవి కాదనమాట. ఇది హార్ట్ ఓల్ హార్టెడ్ గా చెప్పిన వర్డ్స్ అనమాట. అయితే ఏముంటుందో ఒకసారి మనం చూద్దాం. లెట్ అదర్స్ లీడ్ స్మాల్ లీవ్స్ బట్ నాట్ మీ, లెట్ అదర్స్ ఆర్గ్యూ అవర్ స్మాల్ థింగ్స్ but not me, let others cry over small hearts but not me, let others leave their future in someone else's hands but not me, I believe in my mission, greet life with a cheer, there's big work to do and that's why I am here. సో ఇది ఒక కంపెనీ, మన కంపెనీ యొక్క ప్రామిస్ అనేది చాలా హోల్ హార్టెడ్ గా ఏమంటే మంచి ప్రామిస్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకి బీ జిద్ది కీప్ వాకింగ్. సో ఈ రెండు వర్డ్స్ మనల్ని ముందుకు నడిపించే ఒక మోటివేషనల్ వర్డ్స్ గా మనకు ఉన్నాయండి. వాట్ ఈస్ గ్లోబల్ గార్నర్? గ్లోబల్ గార్నర్ అంటే ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. గ్లోబల్ గార్నర్ అనేది ఏమంటే మనం రెగ్యులర్ గా కూడా మనం ప్రోగ్రామ్ చేస్తాం. అయితే ఇక్కడ మనం ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. గ్లోబల్ గార్నర్ అనేది కంప్లీట్ గా ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా, ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా అనమాట అండి. అయితే గ్లోబల్ గార్నర్ నేమ్ ఏంటంటే గ్లోబల్ గార్నర్ సేల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ యొక్క నేమ్ అనమాట. మోటో ఏంటంటే ఎంపవరింగ్ పీపుల్ అనేది కంపెనీ యొక్క మోటో అనమాట. అయితే కంపెనీ February 2016 లో స్టార్ట్ అయింది. అయితే యాప్ లాంచ్ అయింది మాత్రం 2017 ఏప్రిల్లో ఇది కంపెనీ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు జిఎంవి చూసుకుంటే కనుక 120 crore అనేది కంప్లీట్ చేసింది అనమాట. అయితే కంపెనీ స్టార్ట్ అయింది మాత్రం జస్ట్ ఒక 3 lakh తోటి లోన్ తీసుకుని స్టార్ట్ అయ్యారండి. కానీ ఈ రోజున 120 crore కంపెనీగా కంపెనీ ఎదగడం జరిగింది అనమాట. ఇప్పుడు చూస్తే 216 crore కంపెనీగా ఎదిగింది అనమాట. అయితే ఇది ఎవరు దీన్ని రిపోర్ట్ చేశారంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక పాంటమత్ క్యాపిటల్ అడ్వైజరీ, అంటే చాలా సిస్టమేటిక్ చాలా పర్ఫెక్ట్ గా ఇది యొక్క కాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట అండి. సో వీరు ఫైనల్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఇది ఏమంటే ఒక వండర్ఫుల్ కంపెనీగా చాలా తక్కువ కాలంలోనే ఈ కంపెనీ ఎదగడం జరిగింది అనమాట అండి. ఇప్పటికే ఒక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత ఏమంటే కంపెనీ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి కంపెనీ యొక్క సిఇఓ వికాస్ రావత్ గారు ఫౌండర్ అండ్ సిఇఓ అనమాట అండి. అయితే మనకి గుజరాత్ యంగ్ అచీవర్ అవార్డు 2018 బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ విజయ్ రూపాని, వీరి చేతుల మీదుగా ఏమంటే గుజరాత్ యంగ్ అచీవర్ అవార్డుని వీరు 2018 లో తీసుకోవడం జరిగింది. అలాగే మనకి జీ బిజినెస్ లీడర్స్ అవార్డు బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎంపీ మధ్యప్రదేశ్ అనమాట శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ 2018 లోనే
ఏమంటే జి బిజినెస్ లీడర్ అవార్డు కూడా మీరు తీసుకోవడం జరిగింది. సో ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్స్ తోటి ఒక వండర్ఫుల్ కంపెనీగా కంపెనీ ఎదుగుతుంది అనమాట అండి. అవర్ ఇన్వెస్టర్ నిజంగా ఇది చాలా బిగ్గెస్ట్ ట్రస్ట్ అనమాట అండి. సో ఈ స్టాంప్ అనేది మనలో చాలా పెద్ద పెద్ద ట్రస్ట్ ని మనకి కలిగిస్తుంది అనమాట అండి. అయితే మనకి కంపెనీ గ్లోబల్ గార్నర్ యొక్క కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్ ఎవరు చూసుకుంటే మనకి బెనెట్ కో మెనెట్ కో లిమిటెడ్ దట్ టైమ్స్ గ్రూప్ అనమాట. టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ గ్రూప్ అనేది 180 ఇయర్స్ ఓల్డ్ అండ్ సీనియర్ మీడియాగా ఉన్నారన్నమాట. ఒక మీడియానే మన గ్లోబల్ గార్నర్ కి ఒక ఇన్వెస్టర్స్ గా మనకి ఉన్నారన్నమాట అండి. ఇది బిగ్గెస్ట్ ట్రస్ట్ గా మనకి ఉందన్నమాట అండి. అయితే ఇక్కడ మనం చూద్దామండి అవర్ లీడర్స్ అంటే మొత్తం 14 స్టేట్స్ 14 స్టేట్ నుంచి స్టేట్ హెడ్స్ యొక్క ఇక్కడ ఇమేజెస్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. చిన్న ఏబీ ఉంది, ఒకసారి మనం ఆ ఏబీ చూస్తే వాళ్ళ యొక్క నేమ్ వాళ్ళందరూ కూడా చాలా బిగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళందరూ కూడా దీంట్లో చాలా స్టేట్ హెడ్స్ గా ఉన్నారన్నమాట అండి. సో ఒకసారి ఆ చిన్న వీడియో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎస్, ఇలాగ మనకి రకరకాల స్టేట్స్ నుంచి మనకి లీడర్స్ మనకి స్టేట్ హెడ్స్ గా ఉన్నారన్నమాట అండి. దీంట్లో మనకి కొంతమంది మేనేజ్మెంట్ లో కూడా కొంతమంది మనకి అమిత్ సింగ్ సాంజు, అలాగే మనకి రమేష్ బటావియ గారు. సో ఇలాగ మనకి కొంతమంది లీడర్స్ అనేది సీనియర్ లీడర్స్ గా మనకి రమన్ సార్ గారు. సో అందరు కూడా మనకి చాలా పెద్ద పెద్ద లీడర్స్ అందరు కూడా దీంట్లో ఏమంటే మనకి స్టేట్ హెడ్స్ గా ఉన్నారన్నమాట. అలాగే మనకి కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఏమంటే మనకి కొంతమంది ఉన్నారన్నమాట అండి. సో ఇలా ఉందన్నమాట. అయితే ఒకసారి మనం చూద్దాం ఎంటైర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఏమంటే ఇది మనకి కాపీ రైట్స్ ఏదైతే ఉందో మన కాపీ రైట్ కలిగి ఉందన్నమాట. ఒక పేటెంట్ రైట్స్ కలిగి ఉందన్నమాట అండి. పేటెంట్ రైట్స్ కలిగి ఉన్న సిస్టమ్ అనమాట. అయితే ఇది మనకి 2016లోనే ఇది పేటెంట్ రైట్స్ కి అప్లై చేయడం జరిగిందన్నమాట. మనకి 2017 మేకి ఇది పేటెంట్ రైట్స్ కలిగి ఉందన్నమాట కంపెనీ. ఇప్పటికే మనకి ఫోర్ కాపీ రైట్స్ అనేది కంపెనీ కలిగి ఉందండి. ఎంటైర్ కోర్ కాన్సెప్ట్ కి ఇక్కడ మనకి కలిగి ఉందన్నమాట. ఆపర్చునిటీ ఫర్ ఆల్, ఇక్కడ ఆపర్చునిటీ ఏంటి, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటి, ఇది ఎలాగా అనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే వెండర్స్ అండ్ బ్రాండ్స్, అలాగే నెక్స్ట్ చూస్తే కస్టమర్స్, అయితే ఈ మిడిల్ మ్యాన్ గా ఏమంటే ఇక్కడ మనకి యూపోస్ ఆర్ పార్ట్నర్స్ అనేది ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట అండి. త్రూ గ్లోబల్ గార్నర్ ఏమండి యూపోస్ అండ్ పార్ట్నర్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది అన్నమాట. బ్రిడ్జ్ ఇన్ ద గ్యాప్ క్రియేటింగ్ మిడిల్ మ్యాన్, రైట్ అండి. ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఎలా ఉంది అనేది ఒకసారి చూసాం మనం. అలాగే మనకి వరల్డ్స్ ఫస్ట్, ఇక్కడ మనకి చాలా రకాలుగా మనకి కంపెనీ గ్లోబల్ గార్నర్ అనేది వరల్డ్ లోనే ఫస్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఓన్లీ పోస్ట్ పెయిడ్ సేల్స్ సర్వీస్ ప్రొవైడర్ అనేది వరల్డ్ లోనే ఫస్ట్ టైం అండి.
పోస్ట్ పెయిడ్ సర్వీస్ అనేది ఇప్పటి వరకు లేదనమాట. సో ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా సరే ఇక్కడ మనకి పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ అనేది ఇక్కడ గ్లోబల్ బ్యానర్ లో కలిగి ఉంది. అలాగే మనం నెక్స్ట్ చూస్తే కనుక యూనివర్సల్ యాప్, ఆల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మనకి యూనివర్సల్ యాప్ లోనే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఒక యూనివర్సల్ యాప్ లోనే ఏమండి 20 crore ప్రొడక్ట్స్ ని ఏమండి మనం పర్చేజ్ చేసుకోవచ్చు, ఏమండి యూపోస్ ద్వారా సేల్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏదైతే అక్కడ యూనివర్సల్ యాప్ ఏదైతే ఉందో ఏమిటి, ఇక్కడ మనకి మెగా బ్రాండ్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ఆన్లైన్ వెబ్సైట్స్ కావచ్చు, అలాగే లోకల్ వెండర్స్ ఏదైనా సరే, మొత్తం 3 రకాలుగా ఏదైనా సరే ఏమంటే 34,000 బ్రాండ్స్ ని ఏమంటే మనం ఒక యూనివర్సల్ యాప్ నుంచే మనం చూసుకోవచ్చు అనమాట. ఒక యూనివర్సల్ యాప్ నుంచే మనం ఇది డ్రైవ్ చేయవచ్చు. అలాగే మనం చూసుకుంటే కనుక ఇక్కడ దీంట్లో చూసుకుంటే వరల్డ్ బిగ్గెస్ట్ ఇంటర్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే గ్యారంటీడ్ 2% to 100% క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్, ఈవెన్ అన్ ఆపర్చునిటీ టు ఎర్న్ 1 crore ఆన్ ఎవరీ 10,000 స్పెండ్. ఒక యూజర్ గా 10,000 రూపాయలు స్పెండ్ చేసిన వ్యక్తికి అంటే కంపెనీలో 1 crore rupees ఎర్న్ చేసే అవకాశం కూడా ఒక యూజర్ కి గ్లోబల్ గార్నర్ లో అవకాశం ఉంది. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఇది నిజంగా వరల్డ్ లోనే చాలా ఒక గ్రేట్ ఆపర్చునిటీ, రైట్? అయితే ఫస్ట్ మనం చూద్దామండి సేల్స్. ప్రతి వెండర్ కూడా ఏమంటే ఫస్ట్ ఈ సేల్ అనే దాని మీద ఏమండి చాలా చాలా కసరత్తులు చేస్తుంటాయి. ప్రతి షాప్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా కావాల్సింది ఏంటండి సేల్. అంటే దాని మీదే ఏమంటే మొత్తం బిజినెస్ అంతా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సేల్ అనేది మెయిన్ గా ప్రతి ఒక్కరికి ప్రతి వెండర్ కూడా చాలా చాలా అవసరం. అయితే సేల్ గురించి బయట ఒక వెండర్ ఏమండి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సేల్ జరగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ఒకసారి చూసుకుంటే, అయితే కొన్ని చోట్ల అంటే సేల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొత్తం బిజినెస్ ఏమండి ఎలా జరుగుతుంది అనేది సేల్ మీదే ఆధారపడి ఉంటుంది, అవునా కదండి? అయితే ఇక్కడ మనకి సేల్ రావడానికి మనకున్న మార్గాలు ఏంటంటే కనుక బయట రకరకాల మార్గాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఒకసారి చూస్తే మనకి మార్కెటింగ్ విధానం కానివ్వండి, లేకపోతే బ్రాండింగ్ లో కానివ్వండి, సో కన్సల్టింగ్ సిస్టమ్స్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, అలాగే మనకి పెయిడ్ లిస్టింగ్ లో పెట్టినా కూడా ఏమంటే, అలాగే మనకి సేల్స్ టీమ్ కలిగి ఉన్నా కూడా, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏమంటే ప్రీపెయిడ్ గా ఉంటాయి. అంటే ముందు డబ్బులు ఇస్తే తప్ప ఏమంటే ఏమంటే వీళ్ళు మేము మార్కెటింగ్ చేస్తామని కానీ, లేకపోతే సేల్స్ క్రియేట్ చేయడమని కానీ, లేకపోతే బ్రాండింగ్ చేస్తామని కానీ, సో ఇలా ఉంటుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా అయితే మనకి పెయిడ్ లిస్టింగ్ కానివ్వండి, లేకపోతే సేల్స్ టీమ్ కానీ కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్వాన్స్లు. అంటే ముందుగా డబ్బులు ఇస్తే తప్ప, ముందుగా మనకి చిక్కులు ఇస్తే తప్ప ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు పనిచేయరు అనమాట. అంటే ఇవన్నీ కూడా ప్రీపెయిడ్ గా ఉంటాయి. అయినా కూడా ఏమిటి ఇక్కడ సేల్ అనేది గ్యారంటీ లేదు, నో గ్యారంటీ ఆఫ్ సేల్. అంటే ఒక వెండర్ కి ఫస్ట్ మన వెండర్ గురించి మనం చూస్తున్నాం అనమాట. ఒక వెండర్ కి సేల్ రావడానికి ఏమంటే బయట ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ గ్యారంటీ సేల్ అనేది ఎక్కడ కూడా లేదు. సో ఇది బయట జరుగుతున్న విషయం అనమాట. అయితే ఇక్కడ మనకి గ్లోబల్ గార్నర్ లో ఒక వెండర్ కి అంటే ఒక షాప్ ఓనర్ కి ఎలాంటి బెనిఫిట్ ఉంది, ఎలాంటి బెనిఫిట్ ఇక్కడ మనకి గ్లోబల్ గార్నర్ నుంచి ఉందనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే చూద్దాం, గ్లోబల్ గార్నర్ లో ఒక వెండర్ ఒక షాప్ వ్యక్తి అంటే ఫస్ట్ ఆయన డిజిటలైజేషన్ కి ఆయన ఏమంటే రెడీగా ఉండాలి, ఎందుకంటే డిజిటలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2020లో అంటే ఇక్కడ బిజినెస్ ని ఒక మంచి చాలా వేగంగా ఆయన యొక్క బిజినెస్ యొక్క అభివృద్ధి ఉండాలంటే కనుక ఆయన యొక్క ఏ బిజినెస్ చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా అది డిజిటల్ గా ఉన్నప్పుడే దాని యొక్క వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్నాం చాలా చాలా ఎగ్జాంపుల్స్ మనం ఇప్పటికప్పుడు మాట్లాడుతున్నాం అండి. సో మనకు ఒక స్విగ్గీ లేకపోతే ఒక జొమాటో ఇవి చూసుకుంటే కనుక మనకి హోటల్స్ కానివ్వండి, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న జనాలు వాళ్ళంతా కూడా ఇప్పుడే ఉన్నారు. ఒక హైదరాబాద్ తీసుకుంటే కనుక ఏమంటే ఒక హోటల్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, అలాగే జనాలు కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ కొత్తగా వచ్చిన స్విగ్గీ కానివ్వండి లేకపోతే జొమాటో కానివ్వండి 1 crore rupees టర్నోవర్ చేస్తున్నారు. కానీ ఏంటంటే డిజిటలైజేషన్ వల్ల ఎప్పుడైతే కంఫర్ట్ వచ్చిందో సో బిజినెస్ అనేది చాలా విపరీతం జరిగింది. 3,000 crore టర్నోవర్ చేస్తారంటే ఒక స్విగ్గీనే ఒక నెలకి, సో అది మామూలు విషయం కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటలైజేషన్ అనమాట. సో ఒక వెండర్ డిజిటల్ గా అవడానికి ఏమంటే అతను ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపాలి, అయితే అతని యొక్క బిజినెస్ ని వేగంగా పెంచాలి అంటే కనుక ఆయన డిజిటలైజేషన్ చేసుకోవాలి. డిజిటలైజేషన్ చేసుకోవాలంటే కనుక ఆ షాప్ ని అంటే ఒక లోకల్ గా ఉన్న ఒక వెండర్ డిజిటలైజేషన్ అవ్వాలి అంటే కనుక, సో డిజిటల్ గా మారాలంటే కనుక అతని షాప్ కూడా, సో అతను చాలా ఖర్చు పెట్టాలి. అంటే 50,000 వర్త్ అంటే
50,000 rupees ఖర్చు పెడితే తప్ప, 50,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఒక డిజిటలైజేషన్ అనేది ఆయన షాప్ ని చేయలేడు. సో అది కూడా ఇయర్లీ ప్యాకేజీలు గా వచ్చినాయి, చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయన్నమాట. అంటే ఒక డిజిటల్ ప్యాకేజ్ అనేది ఇక్కడ మనకు 50,000 వర్త్ డిజిటల్ ప్యాకేజ్ ని మన గ్లోబల్ గార్నర్ లో వెండర్ కి మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఎలాంటి ఒక రూపాయి కూడా చెల్లించకుండా ఆ యొక్క వెండర్ ని, ఆ యొక్క షాప్ ని మనం డిజిటలైజ్ చేస్తున్నాం. అంటే పేమెంట్ గేట్వే కానివ్వండి, ఎవ్రీథింగ్ మొత్తాన్ని కూడా మనం డిజిటలైజేషన్ చేస్తున్నాం. సో ఇది ఎంటైర్ ప్యాకేజ్ మనకు 50,000 ఉంటుంది అనమాట. దాన్ని మనం ఫ్రీగా జీరో కాస్ట్ కి మనం ఈ డిజిటల్ ప్యాకేజ్ వెండర్ కి మనం ఇస్తున్నాం అనమాట అండి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ పెయిడ్ సేల్స్ సర్వీసెస్. ఇక్కడ ఎక్కడ కూడా వెండర్ ఎలాంటి అడ్వాన్స్లు కానీ ఎలాంటి చెక్స్ కానీ ముందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం పోస్ట్ పెయిడ్ సేల్స్ సర్వీసెస్ అనేది మనం చేస్తున్నాం. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఎందుకంటే షాప్ బిజినెస్ అయిపోయిన తర్వాత, బిజినెస్ అయిన తర్వాత ఏమిటి కమిషన్ అనేది పే చేస్తారు, కానీ ముందే మనకి ఎలాంటి పర్సన్ ఎలాంటి చెక్స్ కానివ్వండి, ఎలాంటి అడ్వాన్స్ కానీ చేయన అవసరం లేదు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు వెండర్ అనేవాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, బిజినెస్ జరిగిన తర్వాత మనం పేమెంట్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి మనకి ప్రాబ్లం లేదు. పైగా ఒక డిజిటల్ ప్యాకేజ్, ఒక 50,000 రూపాయలు వస్తున్న ఒక డిజిటల్ ప్యాకేజ్ మనకి ఫ్రీగా వస్తుంది. ప్లస్ మనం ముందుగా ఎలాంటి పేమెంట్స్ మనం చేయన అవసరం లేదు. బిజినెస్ జరిగితే, వాళ్ళ ద్వారా వచ్చిన బిజినెస్ జరిగితే దాని మీద కమిషన్ ఏదైతే కంపెనీ ఒక 6% కంపెనీకి పే చేయాలో, సో అది పే చేస్తారనమాట. సో ఇది పోస్ట్ పెయిడ్ సేల్ సర్వీసెస్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది వెండర్ కి లేదు. సో అలాగే థర్డ్ పాయింట్ చూసుకుంటే కనుక రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్ సిస్టమ్ ఫర్ యూజర్ రిటెన్షన్ అండ్ గ్రోత్. ఇక్కడ చూసుకుంటే గ్లోబల్ గార్నర్ లో ఒక వండర్ఫుల్ రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్ సిస్టమ్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే కస్టమర్ కి ఒక 100% క్యాష్ బ్యాక్ కావచ్చు, అలాగే ఒక మంచి కమిషన్ అంటే రిఫరల్ వల్ల కమిషన్స్ కానివ్వండి, అలాగే మనకి జీజి కాయిన్స్ రూపంలో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో కొనుగోలు చేసుకోవడానికి అంటే యారో షర్ట్స్ కానివ్వండి, లేకపోతే రకరకాల బ్రాండ్స్ లో కాయిన్స్ ని 5% రిడీమ్ చేసుకునే అవకాశం అనేది ఒక రివార్డ్ సిస్టమ్, అంటే ఒక వండర్ఫుల్ రివార్డ్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి గ్లోబల్ గార్నర్ నుంచి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వెండర్ గా ఆయన గ్లోబల్ గార్నర్ ని అడాప్ట్ చేసుకున్నారో, సో ఈ రివార్డ్ సిస్టమ్ మొత్తం కూడా అప్లికేబుల్ అనమాట. సో ఈ రివార్డ్ సిస్టమ్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ అందరికి కూడా ఇది అప్లికేబుల్ అనమాట. అయితే ఈ రివార్డ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మెగా బ్రాండ్స్ కానివ్వండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు ఏమంటే కార్లు షోరూమ్ ముందు పెట్టి ఏమంటే ఒక 6 మంత్స్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు అనమాట పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు మాత్రమే ఏమండి పండగలకి గట్ట, ఒక ఫెస్టివల్స్ గట్ట వాళ్ళు ఏమంటే ఆఫర్స్ పెట్టి ఏమండి ఇలాంటి రివార్డ్ సిస్టమ్ అనేది, లేకపోతే అవార్డ్ సిస్టమ్ అనేది, లేకపోతే క్యాష్ బ్యాక్లు అనేవి పండగలకి అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక లోకల్ గా ఉన్న ఒక చిన్న వెండరు ఎలాంటి రివార్డ్ సిస్టమ్ కానివ్వండి, ఎలాంటి క్యాష్ బ్యాక్ సిస్టమ్ కానివ్వండి, ఎలాంటివి ఆయన అనౌన్స్ చేయలేడు. ఓకేనండి. కానీ గ్లోబల్ గార్నర్ అడాప్ట్ చేసుకుంటే, ఆయన గ్లోబల్ గార్నర్ లోకి ఆయన వెండర్ గా యాడ్ అయితే గనక ఇక్కడ ఉన్న రివార్డ్ సిస్టమ్ కానివ్వండి, క్యాష్ బ్యాక్ సిస్టమ్ కానివ్వండి, ప్రతిది కూడా ఆయనకి వర్తిస్తుంది. వాళ్ళ కస్టమర్స్ కి ఇవన్నీ కూడా వర్తిస్తాయి అనమాట. ఇప్పుడైతే 100% క్యాష్ బ్యాక్, అలాగే ఒక ఇమీడియట్ గా వచ్చే జీజీ కాయిన్స్ ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో కూడా ఆయన 5% వరకు రిడీమ్ చేసుకునే అవకాశం, అలాగే కస్టమర్స్ ని రిఫర్ చేస్తే కనుక ఏమంటే కమిషన్స్, ఇవన్నీ కూడా ఏమంటే గ్లోబల్ గార్నర్ లో ఉన్న సిస్టమ్ అంతా కూడా ఈ వెండర్ కూడా వర్తిస్తుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, సేల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఎలాంటి ఎక్స్ట్రా పేమెంట్ అనేది కస్టమర్ చేయడం అవసరం లేదు, సేమ్ ప్రైజెస్ సేమ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ 100% క్యాష్ బ్యాక్ తో పాటు కమిషన్స్ తో పాటు ఏమంటే ఇంటరెస్ట్ బ్రాండ్స్ లో కొనుక్కునే అవకాశం కూడా మనకి ఇక్కడ పాయింట్స్ రూపంలో కంపెనీ ఇస్తుంది. కాబట్టి సో ఇది ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిందంటే మార్జిన్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది అండి వెండర్ కి. సో ఇది ఎలా అనమాట. అలాగే మనకి ఎక్స్క్లూజివిటీ, అంటే వెండర్ తీసుకున్న వ్యక్తి ఎక్స్క్లూజివిటీ తీసుకోవడం వల్ల, ఎక్స్క్లూజివిటీ తీసుకుంటే కనుక ఆయన పర్సంటేజ్ అనేది కంపెనీకి పే చేసిన పర్సంటేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం పెరుగుతుంది. బట్ ఎక్స్క్లూజివిటీ వల్ల ఉన్న బెనిఫిట్ అర్థమైందంటే మాత్రం దానికి ఏమాత్రం వెనకాడండి. ఎందుకంటే ఎక్స్క్లూజివిటీలో 1 కిలోమీటర్ రేడియస్ లో, అంటే చుట్టూరు ఆయనకు ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో సేమ్ సెగ్మెంట్ లో ఉన్న ప్రోడక్ట్ ఏమంటే ఇంకొక షాప్ ని మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేయడానికి ఉండదు. సో ఇది ఎక్స్క్లూజివిటీ అనమాట. అంటే ఈయనకున్న షాప్ ఏదైతే సెగ్మెంట్ లో ప్రోడక్ట్ ఉందో ఆయన ఎక్స్క్లూజివిటీ తీసుకుంటే కనుక 1 కిలోమీటర్ రేడియస్ లో ఆయన అలాంటి షాప్ అనేది ఎక్కడ కూడా మళ్ళీ గ్లోబల్ గార్నర్కి ఏమంటే వెండర్ గా యాడ్ అవ్వదు అనమాట. సో ఇది చాలా అడ్వాంటేజ్ అండి. 1 కిలోమీటర్ రేడియస్ లో అంటే ఏంటి పాపులేషన్ ఎంత ఉంటుంది, ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎప్పుడైతే 100% క్యాష్ బ్యాక్ రివార్డ్ సిస్టమ్ అంత ఉందో, సో పాపు మొత్తం ఆ పీపుల్స్ అందరూ కూడా ఇక్కడ బెనిఫిట్ ఉన్న కాడికే రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అక్కడ బిజినెస్ అనేది చాలా 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 ఫ్లోయింగ్, చాలా ఓవర్ఫ్లో అనేది వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ ఉన్న బెనిఫిట్. అలాగే రిటర్న్ ఆఫ్ కమిషన్ పేడ్ టు జీజీ,
అయ్యి 2x ఇంటూ 2x ఇన్ ఫామ్ ఆఫ్ జీజీ కాయిన్స్. ఏదైతే కమిషన్ కంపెనీకి పే చేస్తున్నారో వెండరు, ఏదైతే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh rupees బిజినెస్ జరిగింది, ఒక 5000 rupees 5% ఒక 6% ఒక 6000 rupees కంపెనీకి ఏమంటే కమిషన్ రూపంలో పే చేశారు. అంటే 6000 rupees కంపెనీకి పే చేశారంటే ఆయనకి ఇక్కడ 2x అంటే డబుల్ ది కాయిన్స్, అంటే డబుల్ ది కాయిన్స్ అనేది ఇంటికి రిటర్న్ రావడం జరుగుతుంది. జీజీ కాయిన్స్ అంటే ఆ జీజీ కాయిన్స్ ని ఆయన ఏదైనా షాపింగ్ చేసినప్పుడు ఆయన కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి రిఫరల్ ద్వారా ఏమంటే మై సర్కిల్ లో కూడా ఆయన ఏమంటే సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ SCB ద్వారా క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. సో ఇలాగ ఆయన కాయిన్స్ అన్నింటిని కూడా ఆయన యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆయన ఏదైనా షాపింగ్ చేసినా కూడా షాపింగ్ లో కూడా హలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, నేను ప్రోగ్రామ్ లో ఉన్నాను. 4-4 రైట్. ఇలాగ మనకి కాయిన్స్ అనేది డబుల్ ది కాయిన్స్ అనేది ఏమంటే వెండర్ కి రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాగ ఒక 6 benefits అనేది ఒక వెండర్ కి ఏమంటే ఒక వండర్ఫుల్ బెనిఫిట్స్ అండి, ఈ మామూలు విషయం కాదు. సో డిజిటలైజేషన్ అవ్వాలంటే చాలా ఖర్చు పెట్టాలి, అలాగే ఒక పోస్ట్ పేడ్ సేల్స్ అంటే ఎలాంటి ఇబ్బంది లేదనమాట ఏమంటే వెండర్ కి. బిజినెస్ జరిగిన తర్వాత పేమెంట్ కంపెనీకి కమిషన్ పే చేయాలి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, హాయిగా అయినా ఒప్పుకుంటాడు. సో అలాగే రివార్డ్ సిస్టమ్, ఒక వండర్ఫుల్ రివార్డ్ సిస్టమ్. అదే రివార్డ్ సిస్టమ్ వాళ్ళ ఒక వెండర్ క్రియేట్ చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు, 100% క్యాష్ బ్యాక్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పని కాదు. సో ఇవన్నిటిని కూడా యూజ్ చేసుకుంటూ అంటే అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్ అవుతుంది బిజినెస్ అనేది, చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎక్స్క్లూసివిటీ తీసుకుంటే కనుక ఏమంటే ఇంకా తిరుగులేని బిజినెస్ అనేది అక్కడ జరుగుతుందండి ఆ పిన్ కోడ్ లో. సో ఆయనకి చాలా వండర్ఫుల్ బిజినెస్ అనేది జరుగుతుంది అనమాట. రిటర్న్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్స్ వచ్చే కాయిన్స్ అన్నింటినీ కూడా ఏమంటే ఆయన చేసే షాపింగ్ లో ఏదైనా సరే షాపింగ్ చేసుకోవచ్చు, లేదంటే సర్కిల్స్ లో దాన్ని ఏమంటే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు SCB ద్వారా. సో ఇవి 6 benefits అనమాట. ఇవి కాకుండా జీజీ కనెక్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే ఒక నెక్స్ట్ లెవెల్ బిజినెస్ కనుక వీళ్ళు ఒక లోకల్ గా ఉన్న ఒక చిన్న వెండర్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ కనుక ఈయన ఆలోచిస్తుంటే కనుక ఇది వండర్ఫుల్ ప్లానింగ్ అనమాట. 25,000 వర్త్ అనమాట అండి ఇది జీజీ కనెక్ట్ అనేది. అది ఇది ఎలా అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట, క్రియేట్ యువర్ ఓన్ గిఫ్ట్ వోచర్స్. అంటే ఒక బిగ్ బజార్ ఎలాంటి వోచర్స్ ఏమండి ఇండియా వైడ్ గా వాళ్ళు సేల్ చేసి బిజినెస్ ని ఏమండి అందిస్తున్నారు, అలాగే ఒక అమెజాన్ లో వాళ్ళొక ఎంటైర్ ఇండియా కావచ్చు ఏమంటే వరల్డ్ వైడ్ గా బిజినెస్ ఎలా అయితే చేస్తున్నారు, అలాగే ఇండియా వైడ్ గా ఏమంటే ఇక్కడ ఈ వెండరు ఏమంటే బిజినెస్ చేసుకోవడానికి ఈ జీజీ కనెక్ట్ అనేది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది అండి. ఆయన ఏదైనా సెగ్మెంట్ కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, ఆయన ఎంటైర్ ఇండియా కనుక ఆయన సేల్ చేయాలనుకుంటే కనుక జీజీ కనెక్ట్ అనేది వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది అండి. అంటే చాలా మందికి చాలా రకాల ప్రోడక్ట్ ఉంటుంది, కానీ ఎంటైర్ ఇండియా కనుక ప్లాన్ చేయాలంటే కనుక ఎలా చేయాలనేది చాలా చాలా కష్టమైన విషయం. కానీ ఇక్కడ మనకి గ్లోబల్ కార్నర్ లో ఒక జీజీ కనెక్ట్ అనేది 25,000 ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది 25,000 మనం పే చేస్తే ఈ సాఫ్ట్వేర్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇది రావడం వల్ల ఏం జరుగుతుందంటే డైరెక్ట్ గా ఇక్కడ మనకి బిగ్ బజార్ వోచర్స్ అనేది ఎలా వస్తుందో, అలాగే ఈ బ్రాండ్ అంటే ఈ లోకల్ వెండర్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క బ్రాండ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్రాండ్ మీదే వోచర్స్ అనేది ఏమంటే ఇండియా వైడ్ గా సేల్ చేసుకోవచ్చు. సో ఈయన సర్వీస్ చేసుకోవాలి. సో ఇలాగ మనకి జీజీ కనెక్ట్ ద్వారా ఇది డిజిటలైజేషన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే 54,000 వర్త్ యూపాస్, ఒక యూపాస్ అంటే యూనివర్సల్ పాయింట్ ఆఫ్ సేల్. యూనివర్సల్ పాయింట్ ఆఫ్ సేల్ అనేది చాలా చాలా వండర్ఫుల్ విషయం అనమాట. ఇది ఒక డిజిటల్ షాపింగ్ క్రాస్ సెల్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇంకా దీంట్లో యూపాస్ అనే దాంట్లో 20 crore ప్రొడక్ట్స్, 34,000 బ్రాండ్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్ వెండర్ అని ఆయన ఒక రైస్ సెల్లర్ అనుకోండి, లేదంటే ఒక షాప్ చిన్న షాప్ అనుకోండి, కానీ ఆయన షాప్ లో ఏమండి మిగతా ప్రొడక్ట్స్ ఒక 20 crore ప్రొడక్ట్స్ కూడా ఆయన సేల్ చేసుకునే విధంగా ఆయన ఎదగొచ్చు అనమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బిగ్ బజార్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అలాగే కనీసం లోకల్ గా అలాంటి పవర్ బిల్స్ కావచ్చు, లేకపోతే ఫోన్ బిల్స్ కావచ్చు, ఇలాంటి బిల్స్ అన్ని కూడా పే చేసుకోవచ్చు. అలాగే మనకి కళ్యాణి జ్యువెలరీ లేకపోతే ఏదైనా సరే 34,000 బ్రాండ్స్ మనకి అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఒక యూపాస్ కూడా ఆయన అడాప్ట్ చేసుకుంటే కనుక ఏమైనా ఇంకా ఆయన యొక్క బిజినెస్ అనేది కొన్ని 100 rettlu పెరిగినట్టు. ఎందుకంటే సేమ్ ఎగ్జిస్టింగ్ పర్సన్స్ ఎవరైతే ఆయన యొక్క షాప్ లోకి వచ్చే కస్టమర్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ కి ఏమంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏమంటే ఒక షాపింగ్ చేయాలి, ఒక క్లాత్స్ లేదా డ్రెస్ లో షాపింగ్ చేయాలి. సో దానికి సంబంధించిన వెబ్సైట్స్ అన్ని కూడా మనకి ఏమంటే సెంట్రల్ కాను, లేకపోతే మనకి రకరకాల బ్రాండ్స్ అన్ని కూడా మనకి యారో కాను, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇలాగ ఒక యూపాస్ కూడా ఆయన అడాప్ట్ చేసుకుంటే ఒక వెండరు, సో ఒక వండర్ఫుల్ బిజినెస్, ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ గా ఆయన
చెప్పండి రెడీ అవుతారు అనమాట అండి. అయితే ఇక్కడ నేను కింద చెప్పిన ఈ జీజీ కనెక్ట్ కావచ్చు, యూపాస్ కావచ్చు, ఇది కంపల్సరీ కాదు. సో ఎవరైతే జీజీ కనెక్ట్ ఒక డిజిటలైజేషన్ ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు జీజీ కనెక్ట్ కి వెళ్ళొచ్చు అనమాట. ఎవరైతే యూపాస్ 20 కోట్ల ప్రొడక్ట్స్ కూడా మనం ఏమంటే అదే కస్టమర్స్ కి, ఎందుకంటే ఆ వెండర్ దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా కరెంట్ బిల్లు కడుతుంటారు, ఫోన్ బిల్లు కడుతుంటారు, ఏమంటే బట్టలు కొనుక్కుంటుంటారు, ఏమంటే గోల్డ్ కొంటూ ఉంటారు, అయితే సిమెంట్ కొంటుంటారు, ఐరన్ కొంటుంటారు, ఏవైనా కొంటుంటారు. సో ఆ కస్టమర్స్ అందరికి కూడా సో యూపాస్ ఉంటే కనుక ఇంట్లో నుంచి ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి సేల్ చేయొచ్చు. సో తద్వారా కూడా ఆయనకి ఒక వండర్ఫుల్ కమిషన్ అనేది ఏమంటే సాఫ్ట్వేరే కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఉంటే కనుక ఆయన ఏమంటే మిగతా ప్రొడక్ట్స్ ఈ 20 కోట్ల ప్రొడక్ట్స్ కూడా ఆయన సేల్ చేసుకునే అవకాశం అనేది ఆయనకు వస్తుంది. సో ఈ కింద చెప్పిన ఈ జీజీ కనెక్ట్ కావచ్చు, యూపాస్ కావచ్చు, ఈ రెండు కూడా ఏమండి ఆయన ఖచ్చితంగా తీసుకోవాలని ఏం లేదు, తీసుకుంటే కనుక ఏమండి ఇంకా బాగుంటుంది అనమాట. ఈ ముందు చెప్పిన ఈ 6 ఏదైతే డిజిటల్ ప్యాకేజ్ కానివ్వండి, పోస్ట్ పెయిడ్ సేల్స్, ఈ 6 అనేది కంపెనీ నుంచి ఫ్రీగా వస్తుంది, ఎలాంటి పేమెంట్ చేయడం అవసరం లేదు. ఓకేనండి. సో ఇది వెండర్ యొక్క బెనిఫిట్ అనమాట. అయితే జీజీ కనెక్ట్ బెనిఫిట్ అనేది ఇక్కడ మనం ఫ్రీగా కూడా మనం తీసుకోవచ్చు. ఒక వెండర్ గా ఆయన ఫ్రీగా కూడా జీజీ కనెక్ట్ అనేది తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూద్దాం. బికమే ద బ్రాండ్ గెట్ ఆల్ ఇండియా ఎక్స్పోజర్, అంటే ఆల్ ఇండియా వైడ్ గా ఆయన బ్రాండ్ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. గెట్ ప్రీపెయిడ్ సేల్, బ్రేకేజ్ ఎక్స్ట్రా బైయింగ్ మీన్స్ మోర్ పర్సెంట్ పర్ ప్రాఫిట్, జస్ట్ పే అడ్వాన్స్ కమిషన్ టు జీజీ 50,000, కెన్ బి పేడ్ ఇన్ ఈఎంఐ ఆఫ్ 5,000 ఈచ్ విత్ పోస్ట్ పెయిడ్ చెక్స్ అనమాట. అయితే ఒక 50,000 ఒక ముందుగానే పే చేసి కంపెనీకి. అయితే ఇది పే చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, దీనివల్ల ఏంటంటే ప్రతి నెల కూడా లేకపోతే ఇతని దగ్గర ఏదైతే బిజినెస్ జరుగుతుంది, ఎగ్జాంపుల్ ఒక 1 లక్ష బిజినెస్ జరిగింది, అయితే కంపెనీకి పే చేసింది ఒక 5,000 అనుకోండి. సో 5,000 ఈయన పే చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ ఇక్కడ 50,000 చేశారు కాబట్టి ఇది 10 నెలల పాటు ఒక 5,000 చెప్పి చూసుకున్నా గానీ అండ్ ప్రతి నెల కూడా పే చేసిన కమిషన్ ఏదైతే ఉందో పే చేయకుండానే ఇక్కడ మనకి ముందుగానే పే చేశాడు. ఇలా ముందుగా పే చేయడం వల్ల ఈ జీజీ కనెక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. పాయింట్ క్యాచ్ చేశారండి. సో ఏదైతే ప్రతి నెల కూడా కమిషన్ పే చేయాలో ఈ ముందుగా పే చేస్తే 50,000 పే చేస్తే ప్రతి ఇప్పుడు ప్రతి ఎవ్రీడే లేకపోతే ఎవ్రీ 2 డేస్ 3 డేస్ కమిషన్ ఏదైతే పే చేస్తున్నాడో సో కమిషన్ ఆల్రెడీ పే చేయని అవసరం లేదు. ఏదైతే పే చేయాలో అది ఈ 50,000 లోంచి కట్ అవుతుంది అనమాట. అయితే దీన్ని ఎలా పే చేయాలండి, 50,000 కూడా కనీసం 5,000 చెప్పిన ఒక 10 మంత్స్ పెట్టుకున్నా కూడా ఆయన ఒక పోస్ట్ పెయిడ్ చెక్స్ ఇచ్చి ఏమంటే జీజీ కనెక్ట్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు. కమిషన్ అనేది ఈ 50,000 నుంచి కట్ అవుతూ ఉంటుంది, ఈయన పే చేసిన కమిషన్, కానీ ఫ్రీగా ఇక్కడ జీజీ కనెక్షన్ అనేది కూడా జీజీ కనెక్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ఇది ఒక వండర్ఫుల్ ప్లానింగ్ అండి. అంటే ఇది మనం ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళాలి అనుకుంటే కనుక అది చాలా వండర్ఫుల్ ప్లానింగ్ అండి. ఇప్పుడు అసలు ద బ్రహ్మాస్త్ర కిల్ ఆల్ డౌట్స్, అంటే ఇది ఒక బ్రహ్మాస్త్రం అనమాట అండి ఇప్పుడు మాట్లాడేది. సో మినిమం అంటే వెండర్స్ కి చాలా చాలా డౌట్లు ఉంటాయి. ఇక్కడ మనం ఏంటి, మనం ఏదన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే మనకి ఏదన్నా మనకు వచ్చేది ఏదైనా పోతుందా, రకరకాల డౌట్లు అనేది చాలా చాలా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడదామండి ద బ్రహ్మాస్త్ర కిల్ ఆల్ డౌట్స్ అనమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం. కస్టమర్స్ కనీసం మినిమం 100 కస్టమర్సే ఉన్నారు అనుకుందాం. త్రూ గ్లోబల్ గార్నర్ ద్వారా ఒక వెండర్ దగ్గరికి 100 కస్టమర్సే వెళ్ళారు. సో ఒక 100 కస్టమర్సే ఉన్నా కూడా ఆ వెండర్ కి తక్కువలో తక్కువ లెక్కేసుకుంటే పర్ ఇయర్ ఇన్కమ్ 30 లక్షలు అనేది ఏమంటే వాడికి వస్తుంది అనమాట. ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ మనకి ఆల్రెడీ ఎక్సెల్ లో కూడా మనం ఇంకా ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. సో మినిమం టు మినిమం ఇప్పుడు ఒక వెండర్ ఆయనకి ఏదైతే షాప్ ఉందో ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆయన ఏమండి కస్టమర్స్ కి సేల్ చేసుకుంటుంటారు. అయితే ఆయన యూపాస్ తీసుకుంటే కనుక ఏమంటే డే 1 నుంచి ఆయన యూపాస్ మీద కూడా ఇన్కమ్ అనేది మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటాడు. ఇన్ కేస్ ఇమీడియట్ గా ఆయన యూపాస్ తీసుకోకపోయినా ఏసీపీ దగ్గర నుంచి 50% షేర్ లో కూడా ఆయన యూపాస్ తీసుకుని ఏమంటే ఆయన కస్టమర్స్ అందరికి కూడా ఈ 20 కోట్ల ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకుంటాడు, దాని మీద కూడా కమిషన్ తీసుకుంటాడు అండి. మినిమం లో మినిమం తక్కువలో తక్కువలో చూసుకున్నా కూడా 100 మంది కస్టమర్స్ ఉన్నా కూడా కనీసం పర్ యానం 30 లక్షలు ఇన్కమ్ అనేది ఆయన మినిమం చూస్తాడండి. ఇది మినిమం గ్యారంటీ బిజినెస్ అనమాట. 30 లక్షలు బిజినెస్ అనేది త్రూ గ్లోబల్ గార్నర్ ద్వారా వారికి పెడుతుంది అనమాట. సో ఇది వెండర్ కి ఇది ఈ కాల్క్యులేషన్స్ అర్థమైంది అంటే మాత్రం ఏమండి మామూలుగా ఉండదండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే అంతేకాకుండా యాక్చువల్గా ఆ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ కి ఏమండి రిఫర్ చేయడం వల్ల కూడా 1 crore rupees పర్ మెంత్ ఇన్కమ్ లో కూడా వెళ్ళొచ్చు అయినా.
ఎందుకంటే మై సర్కిల్ ప్లాన్ లో అండ్ ఇక్కడ ఎందుకంటే ఈయనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన రిఫర్ చేయొచ్చు. ఇక్కడ దీని మీద చిన్న అవగాహన కలిగించిన ఆ వెండర్ ఏమండి ఆ కస్టమర్స్ అందరికి కూడా, ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి టెన్షన్ లేదు. కాబట్టి ఏమంటే ఆ కస్టమర్స్ కూడా ఏమండి చాలా వండర్ఫుల్ గా దాన్ని రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఆ రిఫర్ చేయడం వల్ల కూడా 1 crore rupees అనేది ఆయన ఎర్న్ చేయొచ్చు సర్కిల్ ద్వారా. సో ఎందుకంటే ఈయనకి ఏమంటే కాయిన్స్ కూడా డబుల్ ది కాయిన్స్ వస్తుంటాయి పేమెంట్ చేసినప్పుడు అలా. సో అవన్నీ కూడా సర్కిల్ లో క్యాష్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎంటైర్ ఇప్పుడు చెప్పిన ఈ వెండర్ చెప్పిన మొత్తం బెనిఫిట్స్, ఏమంటే ఇక్కడ కనీసం 100 members ఉంటే 30 lakhs వచ్చే ఇన్కమ్, ఇది మొత్తం కూడా ఎలాంటి పేమెంట్ చేయకుండా ఏమండి ఈ వెండర్ అనేది, ఈ వెండర్ అనేవాళ్ళు ఏమండి గ్లోబల్ గార్నర్ని లోకి అడాప్ట్ అవుతారు అన్నమాట, గ్లోబల్ గార్నర్ లోకి జాయిన్ అవ్వచ్చు. సో ఎలాంటి పేమెంట్ చేయనవసరం లేదు, అంటే 0 cost తోటి వెండర్ ఇన్ని బెనిఫిట్స్ గ్లోబల్ గార్నర్ నుంచి తీసుకోవచ్చు. వాళ్ళ కస్టమర్స్ కి 100% క్యాష్ బ్యాక్, వాళ్ళ కస్టమర్స్ కి కమిషన్స్, వాళ్ళ కస్టమర్స్ కి జీజీ కాయిన్స్ రూపంలో ఏమంటే చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో పర్చేజ్ చేసుకునే అవకాశాలు ఇవన్నీ కూడా ఆయన పొందొచ్చు. తద్వారా ఇంక్రీస్ బిజినెస్ అవుతుంది, బిజినెస్ బాగా ఇంక్రీస్ అవుతుంది. సో చాలా వండర్ఫుల్ బిజినెస్ అవుతుంది అనమాట, డిజిటల్ లోకి వస్తున్నారు అనమాట. సో ఇది వెండర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే చూద్దాం గ్లోబల్ గా అన్నారు ద యూనివర్సల్ యాప్, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఎంపవరింగ్ యాప్. సో ఇది చాలా చాలా వండర్ఫుల్ యాప్ అండి. అసలు ఇప్పటి వరకు అసలు ఇలాంటి యాప్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా మనం చూడలేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి పేమెంట్ చేయకుండా, ఎలాంటి ఫీజులు లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఈ యాప్ తోటి ఏం జరుగుతుందంటే టార్గెట్ కస్టమర్ చూడండి, కనీసం 10,000 rupees పర్ ఇయర్, ఇయర్ మొత్తంలో కూడా ఒక 10,000 rupees షాపింగ్ చేసిన వ్యక్తికి కూడా అండ్ ఇక్కడ ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉందన్నమాట అండి కస్టమర్స్ కి. సో ఇక్కడ కస్టమర్స్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ప్రతి కస్టమర్ కూడా ఏమండి మ్యాండేటరీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది ఏమంటే ప్రతి కస్టమర్ కూడా ఉంటాయి. అంటే బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయలు అంటే మనకి ఆహారం ఫుడ్ సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా మనం అండ్ బై షాప్ నుంచి కొనుగోలు చేస్తూ ఉంటాం. ఇది మ్యాండేటరీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనమాట. అది కాకుండా మనకి మ్యాండేటరీ బట్ అకేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే మనం అకేషనల్ గా కూడా చాలా చాలా ఖర్చులు మనం చేస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, బర్త్డేలు అండ్ ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, మ్యారేజ్ డేట్లు ఉంటాయి, బర్త్డేలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చాలా చాలా ఖర్చులు చేస్తుంటాం. అకేషనల్ ఇయర్లీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏదో ఒక మంచి వాచ్ కొన్నాం, లేదా ఒక మంచి మొబైల్ కొన్నాం, లేదా ఒక మంచి కార్ కొన్నాం, లేదా మంచి బైక్ కొన్నాం. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అనమాట. అలాగే కాకుండా మనకి ఎర్నింగ్ ఎక్స్పెన్సెస్, ఇయర్లీ మనకి ఒక మనకి ఎక్స్పెన్సెస్ అనేవి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏ రకమైన ఖర్చు అయినా సరే ప్రతి ఖర్చు కూడా మనం పే చేస్తున్నాం, ఫర్గెట్ చేస్తున్నాం. మనం డబ్బులు కడుతున్నాం వెంటనే ఆ కట్టిన డబ్బులు అక్కడతోటే మర్చిపోతున్నాం. ఎందుకంటే అసలు మనం దాన్ని గుర్తుపెట్టుకున్న అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చాం, ఆ వస్తువులు తీసుకున్నాం, ఏమంటే అక్కడతోటే ఏమండి సరే అక్కడతోటే మనం దాన్ని వదిలేస్తూ ఉంటాం. సో ఇది ఇప్పటి వరకు కూడా ఏమంటే మన తాతగారు అలాగే చేశారు, మన నాన్నగారు అలాగే చేశారు, మనం కూడా 2020 వరకు మనం కూడా ఇలాగే చేస్తున్నాం. ఓకే ఓకేనండి. సో ఇక్కడ ఎలాంటి మార్పు ఏముందా, ఇప్పటి వరకు కూడా ఇదే చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఇలాగే ఉన్నాం. కానీ ఇప్పుడు గ్లోబల్ గార్నర్, విత్ గ్లోబల్ గార్నర్ తోటి ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. గ్లోబల్ గార్నర్ లో సేమ్ మర్చెంట్ అంటే అదే షాప్ లో ఏమంటే మంత్లీ మనకి ఎక్స్పెన్సెస్ ఏదైతేనో అవన్నీ కొనుగోలు చేస్తున్నాం, ఏమంటే అలాగే మనకి ఇయర్లీ ఒకేషనల్లీ చేస్తున్నాం, లేకపోతే లైఫ్ స్టైల్ సంబంధించినవి కొంటున్నాం, లేకపోతే మనకి ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే త్రూ గ్లోబల్ గవర్నర్ దగ్గర చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి వర్తిస్తుంది అనమాట. సో ఒక వండర్ఫుల్ క్యాష్ బ్యాక్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి వర్తిస్తుందండి. అయితే ఇక్కడ చూద్దాం, త్రూ గ్లోబల్ గవర్నర్ ద్వారా ఇదే షాపింగ్ చేయడం వల్ల మనకి ఇక్కడ మనకి గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ అనేది ఉంది. అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనకు ఉపయోగపడుతుంది. కానీ వితౌట్ గ్లోబల్ గవర్నర్, వితౌట్ జీజీతో ఏమంటే షాపింగ్ చేయడం వల్ల 0 అంటే మనకి ఎలాంటి బెనిఫిట్ కానీ ఎలాంటి అవకాశం కానీ మనకి అక్కడ ఉండట్లేదు. కానీ జస్ట్ ఒక యూనివర్సల్ యాప్, ఒక యూనివర్సల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మనం షాపింగ్ చేయడం వల్ల ఏమండి మనకి చాలా 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 బెనిఫిట్ అనేది మనం ఇక్కడ పొందుతున్నాం. అంటే ఇక్కడ మనకి 100% క్యాష్ బ్యాక్ కావచ్చు, లేకపోతే కమిషన్ రూపంలో అంటే మనం ఎవరికైనా రిఫర్ చేయడం వల్ల కమిషన్ రూపంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ త్రూ జీజీ యాప్ ద్వారా చేయడం వల్ల, లేకపోతే యాప్ ద్వారా కాకుండా చేయడం వల్ల ఎలాంటి మార్పు లేదు. కానీ ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే హాయ్ ఇక్కడ మనకి 100% క్యాష్ బ్యాక్ కానివ్వండి, బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇన్ అదర్ వర్డ్స్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ద న్యూ ఇన్వెస్ట్మెంట్. అంటే గ్లోబల్ గార్నర్ లో ఏమండి షాపింగ్ చేయడం అనేది ఇది ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్.
ఇది ఒక కొత్త పద్ధతిలో ఒక పెట్టుబడిగా ఇది మనకు ఉపయోగపడుతుంది. సో ఇదే షాపింగ్, ఇదే బియ్యం కొనుగోలు, లేకపోతే ఇదే కూరగాయలు కొనుగోలు, లేకపోతే ఇదే ఎలక్ట్రానిక్ వస్తువులు, లేకపోతే ఇదే మనకి కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు బయట కట్టడం వల్ల జీరోగానే మనకి ఉంటుంది అనమాట. కానీ అవే పనులు గ్లోబల్ గార్నర్, త్రూ గ్లోబల్ గార్నర్ యాప్ ద్వారా చేయడం వల్ల ఇది ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్, ఒక కొత్త పెట్టుబడి విధానం అనేది మనకి మొదలు పెట్టినట్టే. ఎందుకంటే ఇది లేట్ అయితే అవ్వచ్చు ఉండదు, కానీ మనకి ఏదో రూపంలో మనకి ఇది క్యాష్ రూపంలో మనకి 100% మన క్యాష్ రూపంలో మనకి ఏదో రోజున మనకి ఇది తిరిగి వస్తుంది. సో 100% క్యాష్ బ్యాక్ రూపంలో మనకి వస్తుంది అనమాట. సో ఇది ఇది ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్ గా మనం దీన్ని ఆలోచించాలి. ఎర్నింగ్ ఆపర్చునిటీ ఈవెన్ వెన్ అదర్స్ స్పెండ్, మనం ఎవరికైనా రిఫర్ చేసినప్పుడు వాళ్ళు కొనుగోలు చేసిన దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా అందరు కూడా ఏమండి చాలా రకాల షాపింగ్ చేస్తున్నారు. ఏమండి మనం రిఫర్ చేయడం వల్ల ఆయా గ్లోబల్ గా జీజీ యాప్ నుంచి వాళ్ళు షాపింగ్ చేశారంటే వాళ్ళ షాపింగ్ చేసిన దాని మీద కూడా మనకి ఏమండి ఇన్కమ్ వస్తుంది, కమిషన్ వస్తుంది. ఓకే, వాళ్ళకి ఎక్కడ కూడా ప్రొడక్ట్ మార్చమని కానీ, బ్రాండ్ మార్చమని కానీ, లేకపోతే లైఫ్ స్టైల్ మార్చమని కానీ ఎలాంటివి మనం చెప్పట్లేదు. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఏదైతే బ్రాండ్, లేకపోతే ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో అదే లైఫ్ స్టైల్ని దీంట్లో గ్లోబల్ గార్నర్ లో వెళతారనమాట. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఏమండి ఇక్కడ షాపింగ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మంచి కమిషన్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుందండి. సో ఇదనమాట, ఎవ్రీ టైమ్ యూ స్పెండ్ 10,000 ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 crore ఇన్కమ్ ఆపర్చునిటీ. ప్రతి 10,000 రూపాయలు కొనుగోలు చేసినప్పుడల్లా ఏమంటే మీరు 1 crore rupees ఎర్న్ చేయడానికి ఒక ఆపర్చునిటీని మీరు పొందినట్టే. ప్రతి 10,000 రూపాయలకి 1 crore rupees ఎర్న్ చేసుకునే ఒక ఆపర్చునిటీ మనకి వస్తుంది అనమాట. అంటే మీరు ఎన్నిసార్లు ఎన్ని 10,000 మీరు పే చేశారంటే అన్ని కోట్లు ఎర్న్ చేయడానికి ఒక ఎలిజిబిలిటీ మనకి వస్తుందండి. సో ఇది అయితే ఆల్ దిస్ విత్ జీరో రిస్క్. ఇవన్నీ కూడా ఎలాంటి రిస్క్, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండానే ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. అయితే ఈ అందుకనే దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మనం దీన్ని ఏమని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఆపర్చునిటీ చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా మనీ విషయంలో కానివ్వండి ఎలాంటి ఇబ్బంది కూడా చేయట్లేదు. ఇక్కడ షాపింగ్ చేసేది మొత్తం కూడా ఏదైనా కూడా వాళ్ళ ఏదైతే రెగ్యులర్ షాపింగ్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ షాపింగే త్రూ జీజీ యాప్ ద్వారా చేయమని చెప్తున్నాం తప్ప ఎలాంటి బ్రాండ్ గురించి కానీ ప్రమోట్ చేయడం కానీ, ఎలాంటి కొత్త రకాలైన ప్యాకేజీలు కానీ ప్రోడక్ట్లు కానీ మనం చెప్పట్లేదు. వాళ్ళకి ఏదైతే బ్రాండ్ వాడుతున్నారో, ఏదైతే టూత్పేస్ట్ వాడుతున్నారో, ఏదైతే సోప్ వాడుతున్నారో, ఏదైతే షాప్స్కి వెళుతున్నారో, సో అవే షాప్ లో త్రూ జీజీ యాప్ ద్వారా చేయమంటున్నాం. సో ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది అందరికీ వర్తిస్తుందండి, అందరికీ ఇది వర్తిస్తుంది అనమాట. సో ఇది ఒక వండర్ఫుల్ సిస్టమ్. హౌ క్యాష్ బ్యాక్ వర్క్ అనేది ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బయ్యర్ ఉన్నారు, సెల్లర్ ఉన్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఒక ఇప్పుడు జరుగుతున్న సైకిల్ అండి, ఎప్పటి నుంచో జరుగుతున్న సైకిల్ ఇది. అయితే ఒక బయ్యర్ కి ఒక సెల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కావాల్సిన ప్రోడక్ట్ కానీ ఏమంటే లేకపోతే సర్వీస్ కానీ మనీ పే చేసి ఆయన ఆ సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ తీసుకుంటాడు, అవునండి. సో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అంటే మనకి నదులు ఎప్పటి నుంచో వెళుతున్నాయి. అయితే ఆ నదులకి ఏం జరిగిందంటే ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో ఏం వచ్చిందంటే ఒక టర్బైన్ వచ్చింది. ఒక అంటే ఒక రివర్ కి ఒక టర్బైన్ ఎలా అయితే పెట్టి ఏమంటే అక్కడ ఈ విద్యుత్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో, అంటే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ నదులు అనేది ఎప్పటి నుంచో వెళుతున్నాయి, ఏమండి వెళ్ళి ఏమండి ప్రయాణం చేస్తున్నాయి. కానీ అక్కడ ఒక టర్బైన్ ఎలా అయితే పెట్టి విద్యుత్ని తీస్తారో, ఇక్కడ ఏదైతే షాపింగ్ రెగ్యులర్ షాపింగ్ జరుగుతుందో మనందరం మధ్యలో ఏమంటే సెల్లర్ కి బయర్ కి మధ్యలో ఎప్పుడైతే బిజినెస్ జరుగుతుందో ఏమండి అక్కడ ఒక టర్బైన్ లాగా, అంటే నదుల్లో అక్కడ పెట్టే ఒక టర్బైన్ లాగా ఇక్కడ ఒక గ్లోబల్ గార్నర్ అనేది ఏమంటే మధ్యలోకి వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏం కొనుగోలు చేసినా త్రూ జీజీ యాప్ ద్వారా ఎప్పుడైతే చేశారో, అంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఏమంటే కంపెనీ నుంచి ఒక కమిషన్ అనేది వర్కౌట్ అవుతుంది. తద్వారా కంపెనీ ఏదైతే ప్రామిస్ చేస్తుంది 100% క్యాష్ బ్యాక్ అనేది ప్లస్ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఎలాంటి మార్పు లేదు కానీ ఇక్కడ మనకి త్రూ గ్లోబల్ గార్నర్ యాప్ ద్వారా చేయడం వల్ల ఏమండి మార్పు అయితే ఏమీ లేదు, కానీ 100% క్యాష్ బ్యాక్ అనేది, కమిషన్ అనేది మనకి ఇక్కడ ఒక వండర్ఫుల్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి వర్కౌట్ అవుతుంది. అంతే తప్ప ప్రైస్ విషయంలో ఎలాంటి మార్పు లేదు, ప్రోడక్ట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఒక త్రూ యాప్ ద్వారా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా లేదనమాట. సో ఇది క్యాష్ బ్యాక్ వర్క్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. అయితే చూద్దాం, 210 లక్షల కోట్లు 210 lakh crores అనేది ఇక్కడ కంపెనీ ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఇండియా మొత్తం మీద డొమెస్టిక్ స్పెండ్స్ పర్ యానం పర్ ఇయర్ ఎంత ఖర్చు అవుతుందంటే 210 లక్షల కోట్ల ఏమండి డొమెస్టిక్ స్పెండ్స్ అనేది జరుగుతున్నాయంట అండి. ఇండియా మొత్తం మీద 210 lakh crores అనేది ఏంటి స్పెండ్, డొమెస్టిక్ స్పెండ్స్ అనేది జరుగుతున్నాయి. అయితే కంపెనీ యొక్క విజన్ ఏంటంటే దీంట్లో కనీసం ఒక 30% రీచ్ అయినా
63 lakh crores అనేది ఏమంటే కంపెనీ జిఎంవిగా ఏమంటే March 2022 2022 కల్లా ఏమంటే కంపెనీ ఒక 30% కి రీచ్ అవ్వాలనే ఒక ప్లానింగ్ తోటి ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే 210 lakh crores అనేది డొమెస్టిక్ స్పెండ్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇండియా మొత్తం మీద జరుగుతుంది అనమాట. అంటే నదులు ఎలా అయితే పారుతున్నాయో అలాగే మనకి కంటిన్యూగా ఇవి జరుగుతున్నాయి. కానీ ఇది ఒక వేస్ట్ గా ఖర్చు అవుతుంది అనమాట వరకు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ఫ్లో ఏదైతే ఉందో దాన్ని త్రూ గ్లోబల్ గవర్నర్ ద్వారా దాన్ని మనం మార్చామంటే కనీసం 30% మార్చినా కూడా 63 lakh crores జిఎంబికి కంపెనీ వెళుతుంది అనమాట. వెళితే ఏం జరుగుతుందో కూడా ఒకసారి మనం చూద్దాం. పవర్ ఫ్రమ్ అండ్ టు ది కన్స్యూమర్. ఇక్కడ కన్స్యూమర్ యొక్క పవర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. హౌ క్యాష్ బ్యాక్ స్టార్ట్స్, వెరీ సింపుల్ అండి. గ్లోబల్ గవర్నర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, రిజిస్టర్ అయ్యారు, ఏమంటే ప్రొడక్ట్నెస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత త్రూ యాప్ తోటి మీరు ప్రొడక్ట్స్ అనేది, సర్వీస్ కానీ ప్రొడక్ట్స్ కానీ మీరు కొనుగోలు చేస్తుంటారు. అంటే అక్కడ మనకి చాలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఏదైనా సరే మనం కొనుగోలు చేసుకోవచ్చు, మనకి ఏదైతే అవసరమో అవన్నీ కొనుగోలు చేసుకుంటుంటాం. ఎప్పుడైతే మనం బై అండ్ బిల్ అప్లోడ్ అంటే ఓన్లీ మనం అమెజాన్ కానివ్వండి లేకపోతే 1MC కానివ్వండి, సో ఇవి మాత్రం మనం బిల్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు లోకల్ వెండర్స్, మిగతా ఏ కూడా బిల్లు అప్లోడ్ అనేది అవసరం ఉండదు. అమెజాన్ అండ్ లోకల్ వెండర్స్ ఈ రెండు చోట్ల మాత్రం మనకి బిల్లు అప్లోడ్ చేయాలన్నమాట. సో మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ గా మనకి పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ ఇమీడియట్ గా. సో అలాగే మనకి ఆఫ్టర్ వెండర్ అప్రూవల్ యూపీవీ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి 10,000 షాపింగ్ కంప్లీట్ అయిందో ఒక యూపీవీ జనరేట్ అవుతుంది అనమాట. సో ఒక యూపీవీ ఎప్పుడైతే జనరేట్ అయిందో అండ్ మనం యాక్టివ్ అయినట్టు ఏమంటే అక్కడ మనకి 10,000 జీజీ కాయిన్స్ అనేది అంటే ఇమీడియట్ క్యాష్ బ్యాక్ అనేది మనకి కాయిన్స్ రూపంలో, ఫార్మ్ ఆఫ్ కాయిన్స్ జీజీ కాయిన్స్ అంటే గ్లోబల్ గవర్నర్ కాయిన్స్ రూపంలో వస్తుంది అనమాట. 10,000 జీజీ కాయిన్స్ మనకి వస్తాయి అనమాట. సో ఎప్పుడైతే కాయిన్స్ వచ్చినాయో ఈ కాయిన్స్ ని మనం 2 types గా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ లో 5% వరకు కూడా ఈ కాయిన్స్ ని మనం మనీగా రిడీమ్ చేసుకోవచ్చు. ఏమండి లేదంటే రెండో మార్గం ఏంటంటే మనం దాన్ని SCB ద్వారా, సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ద్వారా మనం రియల్ మనీగా మనకి మార్చుకోవచ్చు అనమాట. అంటే 100% క్యాష్ బ్యాక్ గా మనం తీసుకోవచ్చు అనమాట అండి. సో ఇలాగ మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట అండి. అయితే మనకి బ్రాండ్స్ లో షాపింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకి అమెజాన్ ఇలాంటి వాటిల్లో ఎప్పుడైతే మనకి రిటర్న్ పాలసీలు ఉంటాయి, రిటర్న్ పాలసీ కంప్లీట్ అయిన తర్వాత సేల్ కంప్లీట్ అయినట్టు అప్పుడు నుంచి ఒక 4-5 days లోనే ఏమంటే మనకి కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అమెజాన్ లో మనం ప్రొడక్ట్ షాపింగ్ చేసామంటే అక్కడ ఒక 15 రోజులు ఏదో మనకి రిటర్న్ పాలసీ టైం ఉంటుంది. ఆ 15 రోజుల తర్వాత వాళ్ళు బిల్ అనేది జరుగుతుంది అనమాట. అంటే అప్పుడు సేల్ అనేది కన్ఫర్మ్ అయినట్టు, అప్పుడు 15 రోజుల తర్వాత అది కమిషన్ అనేది కంపెనీకి పే చేస్తారు. కాబట్టి అక్కడ నుంచి 4-5 days లోనే కాయిన్స్ రావడం జరుగుతుంది. అయితే చాలా మంది ఏమంటే 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయిందని మనం వరి అవుతూ ఉంటాం. కారణం ఏంటంటే ఇది అనమాట, ఎప్పుడైతే మనకి సేల్ కంప్లీట్ అయిందో అప్పటి వరకు అది బిజినెస్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలాగ మనకి కొంత టైం అయితే కాయిన్స్ నుంచి ఉంటుంది అనమాట. సో ఇదేది కూడా ఇది MLM కాదు, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఇది ఒక ప్యూర్లీ ట్రెడిషనల్ బిజినెస్. దీన్ని ట్రెడిషనల్ బిజినెస్ లాగా ఒక ఎంటర్ప్రీనియర్ లాగా మనం ఆలోచిస్తేనే దీంట్లో మనం అండ్ విజయం సాధించగలుగుతాం. అంతేగాని ఒక MLM స్ట్రాటజీ తోటి మనం పనిచేస్తే దీంట్లో మనం సక్సెస్ కాలేం. వచ్చిన రోజే ఏమంటే వచ్చిన నెలలోనే ఏదో చేసేద్దామంటే అది కాదండి. ఇది ఒక ట్రెడిషనల్ బిజినెస్ లాగా దీన్ని మనం ఫామ్ చేసుకుంటే ఫర్ ఎవర్ బిజినెస్ అండి. ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ అనమాట. ఇక్కడ ఎక్కడ కూడా ఫ్లోటింగ్ ఎవరిని పుష్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ కూడా ఏమండి మనం ఇది చేయాల్సిన అవసరం లేదనమాట. చాలా వండర్ఫుల్ గా, చాలా స్మూత్ గా చేయాల్సిన బిజినెస్ అనమాట. కానీ ఒక సిస్టమేటిక్ గా వెళితే కనుక ఇది ఒక వండర్ఫుల్ కెరీర్ అనేది గ్లోబల్ గవర్నర్ లో మనం చూడొచ్చు అండి. ఇది ఒక టైం టెస్టెడ్ ప్రూవెన్ సిస్టమ్ అనమాట అండి. సో ఇది ఒకసారి మనం చూద్దాం. అయితే గ్లోబల్ గవర్నర్ లో మనకు తెలుసు ఆల్రెడీ 4 plans ఉన్నాయి. ఆల్రెడీ కంపెనీ 4 years నుంచి ఉంది. ఫిఫో ప్లాన్, RPP ప్లాన్, ICIC ప్లాన్, ఇలాగ ఒక 3 రకాల ప్లాన్స్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా మై సర్కిల్ అనే ప్లాన్ కూడా కంపెనీ లాంచ్ చేయడం జరిగిందని అనుకున్నాం. సో మై సర్కిల్ ప్లాన్ లో మనం వెళుతున్నాం. సో ఒకసారి మన మై సర్కిల్ ప్లాన్ గురించి మనం క్లియర్ గా మనం చూద్దామండి. సో ఇలాగా ఫిఫో సిస్టమ్ అనేది కూడా కంపెనీలో ఉంది, ఐసీ సిస్టమ్ ఉంది, రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మై సర్కిల్ ఫుడ్ ఫర్ థాట్. సో చోటి స్పెండింగ్స్ ఏ బడి వాలి అన్ని. ఓకే ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఓబర్ లో కావచ్చు లేకపోతే ఫోన్ పే, ఓలా ఇవన్నీ కూడా చాలా మంది ఏమంటే రిఫర్ చేయబడుతుంది. రిఫర్ ఏ ఫ్రెండ్ అని అడుగుతుందండి. సో ఇలా రిఫర్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ ఉందండి, మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంది? ఒక ఓబర్ అలాంటి మనం రిఫర్ చేస్తే కనుక ఒక రైడ్ అనేది వాళ్ళు ఇచ్చి ఒకసారి మనం జర్నీ చేయడానికి ఒక రైడ్ అనేది ఇస్తున్నారు. అలాగే మనకి ఫోన్ పే ఇలాంటి అయితే ఒకసారి వాళ్ళు చేసిన దాని మీద
మనకి కొంత పర్సెంటేజ్ ఒక 30 రూపీస్ 70 రూపీస్ ఏదో ఒకసారి చిన్న కమిషన్ రూపంలో మనకి ఇస్తూ ఉంటారు. సో ప్రతి బ్రాండ్ కూడా ఇక్కడ ఏమడుతుందంటే రిఫర్ ఏ ఫ్రెండ్, రిఫర్ ఏ ఫ్రెండ్ అని అడుగుతుంది. అయితే వై డిడ్ యూ రిఫర్ ఇట్, వాట్ వాజ్ యువర్ బెనిఫిట్ ఆన్ రిఫరింగ్, అంటే రిఫరింగ్ ముందే మనకి ఎలాంటి ఎలాంటి బెనిఫిట్ ఉంది, వాట్ ఈస్ యువర్ బెనిఫిట్ నౌ, అయితే గ్లోబల్ గార్నర్ లో రిఫర్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్ వస్తుంది, బయట మీరు ఒక ఫోన్ పే కానివ్వండి లేకపోతే ఓబర్ ఓలా ఇలాంటి మనం రిఫర్ చేసినప్పుడు జస్ట్ ఒక ఒక 30 రూపీస్ కానో లేకపోతే ఒక 70 రూపీస్ కమిషన్ కానీ లేకపోతే ఒక రైడ్ గానో జస్ట్ వచ్చి అంటే వన్ టైం మనకి అలా ఉపయోగపడుతుందా, అంతకంటే మనకి అక్కడ ఏమి ఉండదండి. కానీ గ్లోబల్ గార్నర్ లో రిఫర్ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదండి, ఇది ఒక వండర్ఫుల్ ఒక సెన్సేషనల్ బిజినెస్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుంది ఒకసారి మనం చూద్దాం. డు యూ నో దట్ బై డూయింగ్ ద సేమ్ యూ కెన్ నౌ మేక్ ఏ ఫార్చ్యూన్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ ఇస్ నాట్ లిమిటెడ్ టు ఏ సింగిల్ పర్చేస్ బట్ ఫర్ ఏ లైఫ్ టైం. ఏమంటే ఇది ఒక లైఫ్ టైమ్ లో ఏమంటే ఒక మనకి ఒక వండర్ఫుల్ బిజినెస్ గా మనకి ఇది ఉందన్నమాట. ఒకసారి మనం చూద్దాం మై సర్కిల్లో, ఇక్కడ చూడండి ఇక్కడ రిఫర్ చేయడం వల్ల ఎంత పవర్ఫుల్ బిజినెస్ ఇక్కడ క్రియేట్ అవుతుందనేది ఒకసారి చూద్దాం. మై సర్కిల్లో మీరు యూపీవీ జనరేట్ చేశారు, ఎప్పుడైతే మీరు ఒక మినిమం ఒక 6 మెంబర్స్ కి మీరు రిఫర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మీరు ఒక పర్సన్ కి ఒక యూపీవీ జనరేట్ చేయించారు, ఒక రిఫర్ చేశారు, సో 75 రూపీస్ మీకు కమిషన్ వచ్చింది. అయితే ఆయన కొనుక్కున్న అన్ని కూడా ఏమిటి, ఆ పవర్ బిల్స్ కావచ్చు, ఫోన్ బిల్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బ్రాండ్స్ లో పర్చేజ్ చేసి ఉండొచ్చు, ఏమైనా కొనుగోలు చేసి ఉండొచ్చు, లేకపోతే గ్రాసరీస్ కొనుగోలు చేసి ఉండొచ్చు, ఏదైనా కొనుగోలు చేసి ఉండొచ్చు. కానీ ఒక 10,000 షాపింగ్ చేసినప్పుడు మీరు ఒక రిఫర్ చేసిన పర్సన్ మీద 75 రూపీస్ కమిషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మై సర్కిల్ ప్లాన్ లో ఫస్ట్ యూపీవీ జనరేట్ అయింది, ఇంకొక పర్సన్ కి మీరు రిఫర్ చేశారు, సెకండ్ యూపీవీ జనరేట్ చేశారు, థర్డ్ పర్సన్ కి థర్డ్ యూపీవీ, ఫోర్త్ యూపీవీ, ఫిఫ్త్ యూపీవీ, ఇలా 5 ఏమంటే రిఫర్ చేశారు, 5 కూడా అంటే వాడు ఒక్కొక్క యూపీవీ చేశారు, అంటే 10,000 షాపింగ్ అనేది చేశారు అనమాట. ఒక్కొక్కళ్ళ నుంచి 75 రూపీస్ చెప్పిన ఒక 5 మెంబర్స్ నుంచి ఏమంటే రావడం జరిగింది. ఎప్పుడైతే మీరు 6th పర్సన్ కూడా రిఫర్ చేశారో 125 రూపీస్ అనేది మీకు కమిషన్ రావడం జరిగింది. ఎప్పుడైతే మీ 6 మెంబర్స్ కూడా యూపీవీ జనరేట్ చేశారో మీరు ఒక 500 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మై సర్కిల్లో రిఫర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే జస్ట్ ఇక్కడ మై సర్కిల్ అంటే ఇది ఒక సర్కిల్ అండి, 6 మెంబర్స్ మీరు రిఫర్ చేసినప్పుడు ఇది సైకిల్ కంప్లీట్ అవుతుంది, దీన్నే మై సర్కిల్ అంటారు. ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకారంగా ఈ 6 పర్సన్స్ ని కరెక్ట్ గా రిఫర్ చేస్తే, అండి ఎవరు 6 పర్సన్స్ వాళ్ళు పెర్ఫెక్ట్ గా రిఫర్ చేస్తే ఈ 6 పర్సన్స్ రిఫర్ చేయడం వల్ల ఈ పని చేయడం వల్ల ఈ చిన్న పని చేయడం వల్ల 1 crore rupees పర్ మెంత్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఎలిజిబిలిటీ మనకి వచ్చినట్టే. ఒక వన్ మంత్ పర్ మెంత్ 1 crore rupees ఎర్న్ చేయడం అనేది సాధ్యమేనండి. ఎలా అంటే ఈ 6 మెంబర్స్ ని మనం రిఫర్ చేయడం వల్ల. సో ప్రతి పర్సన్ కూడా ఈ ఫస్ట్ 6 పర్సన్ ఇలా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే, ప్రతి ఒక్కరు కూడా ఇదే చేసుకుంటూ వెళ్తే మీరు 4th సర్కిల్ కి వెళ్ళేటప్పటికి ఒక మంచి క్యాష్ బ్యాక్ సిస్టమ్ కూడా మీకు స్టార్ట్ అవుతుంది. మనం చూద్దాం అది కూడా. ఫస్ట్ సర్కిల్ మీరు కంప్లీట్ అయినప్పుడు ఏమంటే ఒక 500 రూపీస్ వచ్చింది. నిజంగా ఏమంటే ఇది చాలా పెద్ద బిజినెస్ అనుకున్నా కానీ ఒక 500 రూపీస్ అంటే చాలా చాలా చిన్న అమౌంట్ కదా ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ 6 మెంబర్స్ మీద ఏమంటే ఫర్ ఎవర్, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం షాపింగ్ చేసినా కూడా ఏమంటే మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది. అయితే మనం ఒక 10,000 షాపింగ్ వచ్చే చెప్పాం, వాళ్ళు రేపు పొద్దున ఎలక్ట్రానిక్స్ కొంటారు, లేకపోతే గోల్డ్ కొంటారు, లేకపోతే లోన్స్ తీసుకుంటారు, ఏమంటే లేకపోతే ఒక ఇల్లు కట్టుతున్నప్పుడు చాలా మెటీరియల్ కొంటూ ఉంటారు, లేకపోతే ఆ పెళ్లిలో ఫంక్షన్ లో బోర్డు అంతా ఖర్చు పెడుతుంటారు. సో ఏం కొనుగోలు చేసినా కూడా ప్రతి దాని మీద కూడా మీద మీకు కమిషన్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ 6 మెంబర్స్ మీద ఇప్పుడు కూడా కంటిన్యూగా అండ్ మీ కమిషన్స్ మీకు వస్తూనే ఉంటాయి. సో ఇది ఫస్ట్ సర్కిల్ అనమాట. సో ఈ ఫస్ట్ సర్కిల్ నుంచి ఇప్పుడు కూడా కమిషన్స్ కంటిన్యూగా వాళ్ళు షాపింగ్ చేసినప్పుడు కమిషన్ అనేది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫస్ట్ 6 మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ సర్కిల్ అంటే మీకు సెకండ్ సర్కిల్ అవుతుంది అనమాట, సెకండ్ సర్కిల్ కంప్లీట్ అయిందంటే 1,000 రూపీస్ కమిషన్ అనేది వస్తుంది. థర్డ్ సర్కిల్ అంటే ఆ సెకండ్ సర్కిల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ సర్కిల్ అంటే మీకు థర్డ్ సర్కిల్ అవుతుంది అనమాట, థర్డ్ సర్కిల్ కంప్లీట్ అయిందంటే 3,500 రూపీస్ కమిషన్ వస్తుంది. సో ఈ లెవెల్లో ఎక్కడ ఇప్పుడు కూడా బిజినెస్ జరుగుతున్నా కూడా కంటిన్యూగా కమిషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలా అనమాట. ఎప్పుడైతే ఫోర్త్ సర్కిల్ కంప్లీట్ అయిందో 5,000 రూపీస్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చే కమిషన్స్ మొత్తం కూడా, ఇక్కడ చూపించే కమిషన్స్ మొత్తం కూడా వాళ్ళ షాపింగ్ చేయడం వల్ల, వాళ్ళ రెగ్యులర్ షాపింగ్ ఏదైతే ఉందో అది చేయడం వల్ల వచ్చే కమిషన్ రూపంలో వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు 4th సర్కిల్ కంప్లీట్ చేశారో అంటే ఎవ్రీ మంత్ కూడా మీకు 10,000 రూపీస్ కమిషన్ వస్తూ ఉంటుంది. మీరు 4th సర్కిల్ కంప్లీట్ చేశారంటే ఇక్కడ 10,000 రూపీస్ కమిషన్ వస్తుంది. అంతేకాకుండా 4th సర్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ గార్నర్ లో, ఎందుకంటే ఇక్కడ మనం గ్లోబల్ గార్నర్ లో స్టార్ట్ అయ్యామంటే
అండ్ ఫోర్ సర్కిల్ అనేది ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఫోర్ సర్కిల్ ఎప్పుడైతే మీరు టచ్ చేశారో అప్పటి నుంచి మీరు ఫస్ట్ కొనుగోలు చేసిన 10,000 కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది ఈ సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫోర్ సర్కిల్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అండ్ అప్పటికి మీరు 10,000 రూపీస్ కమిషన్ తీసుకుని ఉంటారు. అది కాకుండా ఫోర్ సర్కిల్ కంప్లీట్ అవగానే మీ దగ్గర ఉన్న 10,000 జీజీ కాయిన్స్ ని అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుని 10,000 రూపీస్ గా రియల్ మనీగా మీరు మార్చుకోవచ్చు. అంటే ఫోర్ సర్కిల్ నుంచి మీకు ఏమండి ఇక్కడ మీకు ఈ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఫోర్ సర్కిల్ నుంచి మీకు ఏమంటే గ్లోబల్ గార్నర్ లో ఉన్న టేస్ట్ మీకు దొరుకుతుంది. సో ఒక వండర్ఫుల్ అనేది ఇక్కడ మీకు వండర్ఫుల్ బిజినెస్ అనేది ఇక్కడ మీకు అర్థం అవుతుంది అనమాట. ఈ ఫోర్ సర్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫోర్ సర్కిల్ జరగడానికి ముఖ్యంగా ఎందుకు నేను చెప్పిన ఏదైతే ఫస్ట్ 6 మెంబర్స్ రిఫర్ ఏదైతే ఉందో ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్ గా 6 మెంబర్స్ రిఫర్ చేశారంటే వాళ్ళ యొక్క సర్కిల్స్ చాలా వండర్ఫుల్ గా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఫోర్ సర్కిల్స్ కంప్లీట్ చేశారో ఏమండి 10,000 రూపీస్ కమిషన్ రూపంలో వచ్చింది. అదేకాకుండా 10,000 జీజీ కాయిన్స్ మీరు 10,000 రూపాయలు షాపింగ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో కాయిన్సే కదా 10,000 కాయిన్సే కదా వచ్చాయి. ఆ కాయిన్స్ కూడా మీరు క్యాష్ గా మార్చుకున్నారు కాబట్టి అది కూడా 10,000 రూపీస్ మొత్తం కలిపితే 20,000 రూపీస్ మీరు ఫోర్ సర్కిల్ కంప్లీట్ చేసేటప్పటికి మీకు ఇన్కమ్ వచ్చింది అనమాట. ఎప్పుడైతే మీరు 5th సర్కిల్ కంప్లీట్ చేశారో 18,000 రూపీస్ కమిషన్ మీరు తీసుకుని ఉంటారు. అంతేకాకుండా ఇంకొక 36,000 జీజీ కాయిన్స్ కూడా మీరు రియల్ మనీగా మీరు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే మీరు 6th సర్కిల్ కంప్లీట్ చేసేటప్పటికి ఏమంటే 50,000 కమిషన్ వస్తుంది. అంతేకాకుండా 1 లాక్ జీజీ కాయిన్స్ కూడా మీరు 1 లాక్ రూపీస్ గా మీరు మార్చుకునే అవకాశం వస్తుంది. అలాగే మీకు 7th సర్కిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి 1.5 లాక్స్ 150,000 రూపాయలు కమిషన్ వస్తుంది. 150,000 రూపాయలు కమిషన్ వస్తుంది. అంతేకాకుండా ఏమంటే 3 లాక్స్ జీజీ కాయిన్స్ కూడా 3 లాక్స్ రూపీస్ గా మీరు మార్చుకునే ఎలిజిబిలిటీ మీకు వస్తుంది. అలాగే 8th సర్కిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి 672,000 రూపాయలు కమిషన్ వస్తుంది. అంతా కూడా ఏమంటే ప్రతి సర్కిల్ లో కొనుగోలు చేసే ఏమంటే షాపింగ్ చేయడం వల్ల వచ్చే కమిషన్ అనమాట. సో అది కాకుండా 8th సర్కిల్ 672,000 కమిషన్ తో పాటు 15 లక్షల జీజీ కాయిన్స్ కూడా 15 లక్షల రూపాయలుగా మార్చుకునే ఎలిజిబిలిటీ వస్తుంది. అలాగే 9th సర్కిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి 21 లాక్స్ అనేది మీకు టోటల్ మొత్తం ఫస్ట్ సర్కిల్ నుంచి సెకండ్ సర్కిల్ థర్డ్ సర్కిల్ ఫోర్త్ సర్కిల్ అన్ని సర్కిల్లో జరిగిన బిజినెస్ యావరేజ్ గా 1 UPU కౌంట్ చేసినా కూడా 21 లాక్స్ అనేది కమిషన్ రూపంలో వస్తుంది. అది కాకుండా 50 లక్షల జీజీ కాయిన్స్ ని కూడా ఏమండి 50 లక్షల రూపాయలుగా మీరు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఎలిజిబిలిటీ వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా చూసుకుంటే కమిషన్ రూపంలో వచ్చిన మొత్తం కలిపితే 30 లాక్స్ అండి. అలాగే కాయిన్స్ రూపంలో వచ్చిన మనీ కూడా చూసుకుంటే కనుక 70 లాక్స్ 90 లక్షల రూపాయలు. అలాగే కమిషన్ రూపంలో వచ్చింది 30 లక్షల రూపాయలు. మొత్తం కలిపితే 1 crore rupees. ఎప్పుడైతే మీరు 9 సర్కిల్స్ కంప్లీట్ చేస్తారో ఎవ్రీ మంత్ 1 crore rupees మీరు రెగ్యులర్ గా ఎర్న్ చేసే అవకాశం ఇక్కడ గ్లోబల్ గార్నర్ ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక యూజర్ గా ఒక 10,000 షాపింగ్ చేసినా కూడా ఎవ్రీ మంత్ 1 crore rupees ఎర్న్ చేయడానికి కంపెనీ అవకాశం ఇస్తుంది. ఇక్కడ సర్కిల్స్ అనేది చాలా చాలా సింపుల్ అండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏమండి ప్యాకేజీలు కానీ ఎలాంటి అన్ననెసరీ ప్రోడక్ట్ కానీ ప్యాకేజీలు కానీ కొనకుండా రెగ్యులర్ షాపింగ్ చేస్తూ ఎవరికి వాళ్ళు కనీసం నెలలో 1 UPU చేసినా కూడా ఏమండి ఇవన్నీ కూడా చాలా ఈజీగా అవుతా ఉంటాయి. సో ఇవన్నీ కాదండి, కనీసం 50% అయింది, 50 లక్షలు అయిందండి మామూలు విషయం అది. సో అది కూడా కాదండి. సో ఇది పర్ఫెక్ట్ గా ఇక్కడ మనం 1 UPU గురించి మాట్లాడుకుంటున్నాం కానీ మాక్సిమం ప్రతి ఫ్యామిలీ కూడా 2-3 UPUs ప్రతి మంత్ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటప్పుడు ఇన్కమ్ అనేది డబుల్ ది మనం చూస్తాం అన్నమాట. సో ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ మనకి గ్లోబల్ గార్నర్ లో ఉంది ఫ్రెండ్స్. అయితే అది ఒక మై సర్కిల్ లో ఉన్న ఆపర్చునిటీ. అయితే ఇక్కడ చూద్దాం యూజర్ రిఫరల్. యూజర్ రిఫరల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అయితే చాలా మంది ఏమంటే ఎంత మందికి రిఫర్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఫస్ట్ సర్కిల్లో 6 మెంబర్స్ ని మీరు యాడ్ చేసుకోగలరు. అయితే మీరు ఎంతమందికైనా మీరు రిఫర్ చేసుకోవచ్చు, ఎంతమందికైనా సరే మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఏమంటే ఇక్కడ మీరు రిఫర్ చేస్తారంటే 50 GG కాయిన్స్ అనేది ఇన్స్టెంట్ గా మీకు వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు UPV కంప్లీట్ చేస్తారు మీకు ఒక మూవీ వోచర్స్ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. ఒక 100 రూపీస్ వర్త్ 2 మూవీ వోచర్స్ కూడా మీకు రావడం జరుగుతుంది UPV జనరేట్ అయినప్పుడు. సో మీరు రిఫర్ చేయడం వల్ల మీరు ఇక్కడ మీకు కాయిన్స్ ఇన్స్టెంట్ జీజీ కాయిన్స్ వస్తాయి. అంతేకాకుండా 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుందండి. 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ కి మీరు రిఫర్ చేశారు, ఆ వ్యక్తి ఒక 300 రూపీస్ ఎర్న్ చేశాడు, 300 రూపీస్ ఎర్న్ చేశాడు కానీ ఆ మీరే రిఫర్ చేశారు కాబట్టి ఆ రిఫర్ చేసిన పర్సన్ మీద 10% అంటే 30 రూపీస్ మీరు కమిషన్ రూపంలో మీరు తీసుకుంటారు. ఎగ్జాంపుల్ మీరు రిఫర్ చేసిన పర్సన్ 1 crore rupees ఎర్న్ చేశాడు అంటే మీరు 10% అంటే 10 lakh rupees మీరు కమిషన్ రూపంలో తీసుకుంటారు. అంటే ఇది రిఫరల్ ఇన్కమ్ అనమాట, యూజర్ రిఫరల్. అందుకనే రిఫరల్ అనేది లైట్ తీసుకోవద్దండి. మంచి రిఫరల్ చేద్దాం, మంచి మంచి పర్సన్ తీస్తే కనుక వాళ్ళు ఎర్న్ చేసిన దాంట్లో 10% వస్తుందంటే ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఇది చిన్నగా చూడొద్దండి. సో ఇది రిఫరల్ ఇన్కమ్ అనమాట. రైట్, రిఫరల్ క్యాష్ బ్యాక్.
సో ఇక్కడ మనం చూద్దాం వెండర్ రిఫరల్. వెండర్ రిఫరల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ ప్రతి యూజర్ కూడా ప్రతి యూజర్ గా ఎవరైనా సరే వెండర్ ని క్రియేట్ చేయొచ్చు. మీరు ఏదైతే గ్లోబల్ గార్నర్ లో ఉన్న ఆపర్చునిటీ ఉందో, గ్లోబల్ గార్నర్ లో ఉన్న వెండర్ కి బెనిఫిట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రొఫెషనల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గ్లోబల్ గార్నర్ లో కనుక ఇన్వైట్ చేస్తే కనుక, సో అక్కడ జరిగే బిజినెస్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక 1 lakh rupees టర్న్ ఓవర్ జరిగింది అంటే కంపెనీకి పే చేస్తున్నంత అండి, ఒక ఒక 1 lakh rupees కంపెనీకి కమిషన్ పే చేస్తారు అనుకుందాం. సో దాంట్లో 2.75% అంటే 2,750 రూపాయలు కంపెనీ నుంచి కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక 2.75% అనేది ప్రతి వెండర్ నుంచి కూడా రావడం జరుగుతుంది అనమాట. మీరు ఈ వెండర్స్ ని క్రియేట్ చేస్తే కనుక, ఎక్కువ వెండర్స్ ని క్రియేట్ చేస్తే ప్రతి వెండర్ నుంచి ఒక ఒక మెగా మర్చెంట్ మీరు కనుక ఒక వెండర్ గా చేశారంటే ఏమంటే ఎక్కువ బిజినెస్ జరిగిందంటే దాంట్లో నుంచి కూడా 2.75% ఏదైతే కంపెనీకి కమిషన్ పే చేస్తున్నారో, సో దాంట్లో నుంచి 2.75% అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అండి, చాలా వండర్ఫుల్ ఇన్కమ్. వన్ టైం మనం పర్ఫెక్ట్ గా బిజినెస్ థింక్ చేసి వెండర్ ని క్రియేట్ చేస్తే ఇది ఏమంటే లైఫ్ లాంగ్ మనం ఆ కమిషన్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు అండి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వెండర్స్ ని, పెద్ద పెద్ద వెండర్స్ అందరినీ కూడా మీరు రిఫర్ ఇవ్వండి, రిఫర్ చేయండి. 2.75% కమిషన్ ఏదైతే ఉందో ఇది మీరు లైఫ్ లాంగ్ తీసుకోండి. ఎలాంటి షాప్ లో ఒక 10 షాప్లో, 20 షాప్లో, 30 షాప్లో మీరు వెండర్ చేశారంటే ఇది ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అండి. యూజర్ కి ఇందాక నేను చెప్పిన మై సర్కిల్ ఇన్కమ్ కాకుండా ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒక వండర్ఫుల్ కెరీర్ అనేది వెండర్స్ ని క్రియేట్ చేయడం కూడా ఉందన్నమాట. హౌ డస్ జీజీ గివ్స్ సో మచ్ స్టిల్ ఎర్న్? చాలా చాలా మందికి ఉండే డౌట్ అనమాట, అసలు గ్లోబల్ గార్నర్ ఇదంతా కూడా ఎలా చేయగలుగుతుంది? 100% క్యాష్ బ్యాక్ కానివ్వండి, కమిషన్స్ కానివ్వండి, లేకపోతే ఈ రివార్డ్ సిస్టమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంతే, ఇదంతా కూడా కంపెనీ ఎలా నడిపిస్తుంది, ఎలా చేయగలుగుతుంది అనేది చాలా చాలా మందికి ఉండేది అనమాట. సో ఇది కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం దాన్ని మాట్లాడుతున్నాం అండి. ఇక్కడ మనం చూద్దాం ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ యూపీవి సర్కిల్ గురించి మనం మాట్లాడుతాం. 2% to 100% క్యాష్ బ్యాక్ రివార్డ్స్ అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి యూపీవి లెవెల్ అని ఉంది, రెవెన్యూ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, టోటల్ సిబి, టోటల్ క్యాష్ బ్యాక్ అనమాట. సో ఒకసారి మనం చూద్దాం యూపీవి లెవెల్. ఫస్ట్ యూపీవి మీరు గ్లోబల్ గార్నర్లోకి రాగానే ఫస్ట్ యూపీవి మీరు చేశారు. ఫస్ట్ యూపీవి మీరు చేసినప్పుడు 10,000 షాపింగ్ చేశారు. అయితే మీరు 10,000 షాపింగ్ చేశారు కానీ కంపెనీకి రెవెన్యూ ఎంత వెళ్ళిందండి? 500 రూపీస్. 500 రూపీస్ కంపెనీకి ఏమండి రెవెన్యూ రూపంలో వెళ్ళడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ నుంచి కంపెనీ ఎంత ఖర్చు పెట్టింది చూస్తే కనుక 200 రూపీస్ కంపెనీ ఖర్చు పెట్టిందండి. అంటే 2 movie vouchers అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఒక్కొక్కటి 100 రూపీస్ వర్త్ అనమాట. ఏమంటే 500 లో 200 రూపీస్ కంపెనీ ఖర్చు పెట్టింది. ఏమండి ఇక్కడ చేయగలదు కదా, ఎక్సలెంట్ గా చేయగలదు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఫస్ట్ లెవెల్లో 6 మెంబర్స్ ఉంటారు, ఎప్పుడైతే 6 మెంబర్స్ వచ్చారో కంపెనీకి 6 x 500 అంటే 3,000 రూపీస్ కంపెనీకి రెవెన్యూ జనరేట్ అయింది. అయితే ఈ 3,000 లో కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏంటి, ఖర్చు ఎంత చూస్తే కనుక 500 రూపీస్ చెప్పిన ఏమంటే మీకు ఒక్కళ్ళకే మీకు పేమెంట్ జరిగింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ అయినప్పుడు 500 రూపీస్ కంపెనీ కమిషన్ ఇస్తుంది కదా. సో ఇది అంటే 75 రూపీస్, 60 మెంబర్ వచ్చేటప్పటికి 125 రూపీస్, మొత్తం కలిపితే 500 రూపీస్. అంటే 6 మెంబర్స్ వచ్చేటప్పటికి 3,000 రూపీస్ కంపెనీకి ఎలా వచ్చే కమిషన్ వచ్చిందన్నమాట, రెవెన్యూ వచ్చిందనమాట. ఆ రెవెన్యూలోంచి 500 రూపీస్ కంపెనీ ఖర్చు పెట్టింది. అది కాకుండా 3 vouchers కూడా ఉంటాయన్నమాట. సో ఇది 500 రూపీస్ ఖర్చు చేసింది. అలాగే సెకండ్ లెవెల్ చూసేటప్పటికి 36 UPVs వచ్చాయి. 36 UPVs అంటే కంపెనీకి రెవెన్యూ ఎంత వచ్చిందంటే 18,000 రూపీస్ అనేది కంపెనీలో రెవెన్యూ అనేది జనరేట్ అయింది అనమాట. అయితే ఈ 18,000 రూపీస్ లోంచి కంపెనీ యొక్క ఖర్చులు ఏంటో ఒకసారి చూద్దాం. 1,000 రూపీస్, ఎందుకంటే సెకండ్ సర్కిల్ కంప్లీట్ అయినప్పుడు మీకు 1,000 రూపీస్ పేమెంట్ అవుతుంది కాబట్టి 1,000 రూపీస్ పేమెంట్ అయింది. అది కాకుండా ₹1,000 కమిషన్ పేఅవుట్ జరిగింది అనమాట. అది కాకుండా 500 రూపీస్ చెప్పిన మీ టీమ్ లో 6 మెంబర్స్ మీ ఫస్ట్ లెవెల్లో వాళ్ళందరూ కూడా ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేశారు కాబట్టి ఆ 6 మెంబర్స్ కి కూడా 500 రూపీస్ చెప్పిన పేమెంట్స్ అనేది కంపెనీ చేయడం జరిగింది. సో మొత్తం పేమెంట్ చూసుకుంటే కనుక కంపెనీ చేసింది 4,000 రూపీస్. అంటే 18,000 రూపీస్ రెవెన్యూ జనరేట్ అయింది, 4,000 రూపీస్ కంపెనీ పేమెంట్ చేయగలిగింది. ఇవ్వగలిగేటట్టు ఉందా లేదా అండి? సో ఇక్కడ ఇవన్నీ కూడా మన లాస్ట్ లో కూడా మనకు కౌంటింగ్ అంతా చూద్దాం. అలాగే మనం థర్డ్ లెవెల్కి వెళ్దాం. థర్డ్ లెవెల్ చూసేటప్పటికి 216 UPVs జనరేట్ అయ్యాయి. అంటే మీరు థర్డ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి 216 UPVs జనరేట్ అయినమాట. 108,000 రెవెన్యూ జనరేట్ అయింది. అయితే కంపెనీ ఎలా పేమెంట్ చేసిందంటే 8,500 రూపీస్ చెప్పిన మీకు పేఅవుట్ జరిగింది,
అంతేకాకుండా మీ టీంలో 6 మెంబర్స్ కి 1000 రూపీస్ చెప్పిన పేఅవుట్లు జరిగాయి, 6 గిరికి 1000 రూపాయలు చెప్పిన పేఅవుట్లు జరిగాయి. అది కాకుండా 36 మెంబర్స్ కి 36 మందికి 500 రూపాయలు చెప్పిన కంపెనీ పేఅవుట్ చేసింది అనమాట. సో మొత్తం పేఅవుట్ చూసుకుంటే కనుక 32,500 రూపాయలు 32,500 రూపీస్ కంపెనీ పేఅవుట్ చేయడం, టోటల్ పేఅవుట్ అనేది కంపెనీ 32,500 అనేది కంపెనీ పేఅవుట్ చేయడం జరిగింది అనమాట. అలాగే మనం ఫోర్త్ లెవెల్ చూద్దాం. ఫోర్త్ సర్కిల్కి వెళ్ళేటప్పటికి చాలా చాలా ఇంపార్టెంట్ సర్కిల్ అండి, ఎందుకంటే ఫోర్త్ సర్కిల్ అనేది ప్రతి ఒక్కరికి టార్గెట్. ఎందుకంటే ఇక్కడ 100% క్యాష్ బ్యాక్, మనం ఫస్ట్ కొన్న 10,000 రూపీస్ కి 10,000 GG కాయిన్స్ వచ్చాయి, ఆ 10,000 GG కాయిన్స్ ని బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని రియల్ గా మార్చుకునే అవకాశం ఫోర్త్ సర్కిల్ ఉంది. ఈ ఫోర్త్ సర్కిల్ ఏముందంటే 1296 UPS జనరేట్ అయింది, కంపెనీలో 6,48,000 రెవెన్యూ జనరేట్ అయింది. అప్పుడు మీకు 10,000 GG కాయిన్స్ ని ఏమండి మీరు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని 10,000 రూపీస్ గా మీరు మార్చుకున్నారు. సో అది మీకు వచ్చిన బెనిఫిట్ అనమాట. మీ టీంలో 8,500 చెప్పిన 8,500 రూపాయలు చెప్పిన మీ టీంలో 6 మెంబర్స్ కి 6 గిరికి 8,500 రూపాయలు చెప్పిన పేఅవుట్లు వెళ్ళాయి. అంతేకాకుండా 1,000 రూపాయలు చెప్పిన 36 మందికి 1,000 రూపాయలు చెప్పిన పేఅవుట్లు వెళ్ళాయి అనమాట అండి. సో అంతేకాకుండా ఇంకా చూద్దాం, 500 రూపీస్ చెప్పిన 216 మందికి 216 మెంబర్స్ కి 500 రూపీస్ చెప్పిన పేఅవుట్లు వెళ్ళాయండి. మొత్తం పేఅవుట్ చూసుకుంటే 2,05,000 అనేది కంపెనీ టోటల్ పేఅవుట్ చేస్తుందండి ఈ సర్కిల్లో. అయితే ఇక్కడ ఒకసారి మనం టోటల్ గా గమనిస్తే కనుక ఇక్కడ ఒకసారి చూద్దాం, నెట్ అమౌంట్ ఒకసారి చూద్దాం. రెవెన్యూ చూడండి, 500 రూపీస్ దగ్గర నుంచి, అంటే మీరు ఫస్ట్ యూపీ చేసిన దగ్గర నుంచి ఫోర్త్ లెవెల్ కి వచ్చేటప్పటికి మొత్తం టోటల్ అమౌంట్ ఎంత, రెవెన్యూ మొత్తం ఎంత జనరేట్ అయింది ఒకసారి చూస్తే కనుక 777,500 రూపీస్, 777,500 రూపాయలు కంపెనీలో రెవెన్యూ జనరేట్ అయితే స్పెండింగ్ ఎంత అండి, ఖర్చు ఎంత చేసిందండి, 553,000 రూపాయలు కంపెనీ ఖర్చు పెట్టింది. అంటే మీరు ఇక్కడ ఏదైతే కమిషన్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మూవీ వాచెస్ కూడా మీరు కౌంట్ చేస్తే కనుక మొత్తం కలిపి 553,000 రూపాయలు కంపెనీ ఖర్చు పెట్టింది. అయితే ఇంకా మిగిలి ఉన్న రెవెన్యూ ఎంత అంటే 224,500 రూపాయలు. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇలాగ మీరు ఎన్ని సర్కిల్స్ అయినా మీరు కౌంట్ చేయండి, అంటే ప్రతి లెవెల్ కూడా చాలా బ్రహ్మాండంగా కంపెనీ చాలా హ్యాపీగా కంపెనీ పేమెంట్ చేయగలుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ 224,500 రూపాయలు అనేది కంపెనీకి ప్రాఫిటే కాదనమాట. సో ఇది కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏమండి, ఆఫీసెస్ కానివ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, రకరకాల వాటికి ఈ యొక్క అమౌంట్ ని ఖర్చు చేస్తుంది అనమాట. సో ఇలాగ ఒక వండర్ఫుల్ ప్లానింగ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కోర్ కాన్సెప్ట్ అనేది చాలా వండర్ఫుల్ గా కంపెనీ డిజైన్ చేసింది. ఈ రకంగా ఎంత మందికి అయినా సరే ఈ పేమెంట్ అనేది ఈ రకంగా వెళుతుంది అనమాట. ఎన్ని సర్కిల్స్ అయినా సరే మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. మన 9 సర్కిల్కి వెళ్ళేటప్పటికి ఇలాగే ప్రతి లెవెల్ లో కూడా కంపెనీ చాలా వండర్ఫుల్ గా చేయగలుగుతుంది అనమాట అండి. రైట్, చూద్దాం అయితే మొత్తం సర్కిల్స్ లో ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో కంపెనీ యొక్క ఏమంటే ఎలాంటి పేమెంట్స్ ఇక్కడ చేస్తుంది అనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక టోటల్ మీరు చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ అయింది, సెకండ్ సర్కిల్ లో ఏమండి 28,46,000 అనమాట. ఇలాగ మనకి ఖర్చులు అనేది కంపెనీ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ మనకు చూస్తున్నాం. సో ఇక్కడ మొత్తం టోటల్ గా మొత్తం ఎంత అంటే 600 crores, 600 crores అనేది రెవెన్యూ జనరేట్ అయితే దాంట్లో నుంచి 425 crores అనేది ఇక్కడ పేమెంట్ గా చేయడం జరిగింది అనమాట అండి. సో ఇక్కడ చాలా చాలా రీజనబుల్ గా కంపెనీ ఏదైతే కంపెనీలో జనరేట్ అవుతుందో అదంతా కూడా ఇప్పుడు మనకి రెవెన్యూ షేరింగ్ రూపంలో ఏమంటే చాలా ఎక్కువ మొత్తాన్ని కంపెనీలో మనకి షేర్ చేయడం జరుగుతుందండి. చాలా వండర్ఫుల్ ప్లానింగ్ అనేది కంపెనీ చేస్తుంది అనమాట. ఓకే, సో అది మనకి మై సర్కిల్ ప్లాన్ సంబంధించి. సో అక్కడ జరిగే మొత్తం టోటల్ బిజినెస్ ఏదైతే ఉందో సో అది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇది అయితే నెక్స్ట్ మనం చూద్దాం యూపాస్. యూపాస్ అనేది నిజంగా ఒక వండర్ఫుల్ సిస్టమ్ అండి. ఇది అంటే వరల్డ్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్ యూపాస్, ఇండియాస్ బెస్ట్ డిజిటల్ ఇన్వెన్షన్. ఇక్కడ చూస్తే ఈ యూపాస్ అనేది 2020లో నిజంగా చాలా అడ్వాన్స్ బిజినెస్ గా ఇది మనకి కనిపిస్తుంది అనమాట. అయితే ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలంటే, ఎగ్జాంపుల్ ఒక బాటా షోరూమ్ పెట్టాలంటే ఒక ఏరియాలో ఒక ఫ్రాంచైజీగా తీసుకోవాలంటే కనీసం ఒక 2 crores అనేది మనం ఏమైనా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మినిమం 2 crores ఇన్వెస్ట్ చేస్తే తప్ప ఒక ఫ్రాంచైజీని మనం తీసుకోలేం. ఒక కేఎఫ్సీనో లేకపోతే ఇంకొక ఏదైనా ఫ్రాంచైజీని తీసుకోవాలంటే కనీసం 3-5 crores మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా అనమాట. అయితే ఇక్కడ యూపాస్ అనేది ఏంటంటే యూనివర్సల్ పాయింట్ ఆఫ్ సేల్. దీంట్లో ఇక్కడ 20 crores ప్రొడక్ట్స్ ఉన్నాయి, 34,000 brands ఉన్నాయి. అయితే ఈ యూపాస్ కనుక మనం తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 34,000 brands నుంచి మనం ప్రొడక్ట్స్ అనేది సేల్ చేయొచ్చండి. ఇది ఒక అద్భుతమైన విషయం అనమాట. ఇది ఒక డిజిటల్ షాపింగ్, ఇది డిజిటల్ షాప్ అనమాట.
దీంట్లో నుంచి ఏ రకమైన ప్రోడక్ట్ అయినా సరే, ఏ బ్రాండ్ నుంచి అయినా సరే, ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే, ఎలాంటి సర్వీస్ అయినా సరే, ఎలాంటిదైనా సరే, మనం దీంట్లో నుంచి మనం సేల్ చేయొచ్చు. అయితే యూపాస్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీంట్లో ఎలాంటి కెరీర్ ఉంది, ఎలాంటి ఇన్కమ్ ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మనం చూద్దాం నెక్స్ట్, యూపాస్ అనేది ఎవరు బై చేయాలి, అసలు యూపాస్ అనేది ఎందుకు బై చేయాలి, దీంట్లో ఉన్న విషయం ఏంటనేది మనం ఒకసారి క్లియర్ గా చూద్దాం. గ్లోబల్ కార్నర్ లో యూపాస్ అనేది ఎవరు బై చేస్తారంటే ఆన్లైన్ బ్రాండ్స్ అండి. ఇక్కడ మనం చూస్తే ప్లస్ 126 ఆన్లైన్ వెబ్సైట్స్ అనేది ఇక్కడ మనకు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అమెజాన్, ఆలీ ఎక్స్ప్రెస్, 1MG, అజియో, మింట్రా ఇలాంటి మెగా 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 బ్రాండ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 126 ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి మనం సేల్ చేయాలనుకుంటే కనుక ఏమంటే ఇక్కడ మనం ఈ యూపాస్ ని మనం తీసుకోవచ్చండి. ఈ బ్రాండ్స్ అన్ని కూడా మనం సేల్ చేయొచ్చు, ఈ బ్రాండ్స్ అన్నింటితో కూడా మనం బిజినెస్ చేయొచ్చు, ఈ బ్రాండ్స్ అన్నింటిలో కూడా మనం మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మెగా బ్రాండ్స్ చూసుకుంటే కనుక మీకు 27,000 ప్లస్ బ్రాండ్స్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనకి బిగ్ బజార్ కావచ్చు, బాటా కావచ్చు, లేకపోతే మనకి ఆరో కావచ్చు, బాస్కిన్ రాబిన్స్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని కూడా ఇంకా మనకి 27,000 బ్రాండ్స్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ బ్రాండ్స్ అన్నింటినీ మనం సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఏమండి ఈ యూపాస్ ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యూపాస్ అంటే ఇన్ని బ్రాండ్స్ తోటి మనం చేయొచ్చు అనమాట, ఇన్ని బ్రాండ్స్ నుంచి మనం ఏమంటే బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ లోకల్ వెండర్స్ అంటే 12,000 ప్లస్ అనేది ఇక్కడ మనం లోకల్ వెండర్స్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే 36 lakhs ఏమిటి లోకల్ వెండర్స్ అనేది కూడా మనకి రెడీ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఏమిటి మనం చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇది పెద్ద మెగా ఆన్లైన్ షాప్, ఇది మెగా ఆన్లైన్ షాప్ అనమాట. జస్ట్ ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట అండి. ఈ ఒక సాఫ్ట్వేర్ మనం పర్చేజ్ చేస్తే ఈ బ్రాండ్స్ అన్నింటి గురించి కూడా మనం బిజినెస్ చేయొచ్చు. అంటే ఈ బ్రాండ్స్ అన్ని కూడా మనకి ఎక్కడ కూడా మనకి పోటీ లేదు, ఎలాంటి కాంపిటీషన్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ మనకి ఉండదన్నమాట. ఎలా ఉండదంటే ఒకసారి మనం చూద్దాం నెక్స్ట్. సో ఈ బ్రాండ్స్ అన్ని కూడా చాలా వండర్ఫుల్ బ్రాండ్స్ అనమాట, చాలా వండర్ఫుల్ బిజినెస్ అనేది దీంట్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యూపాస్ గురించి చిన్న ఏవి ఉందన్నమాట, జస్ట్ 2 మినిట్స్. అరే సున్నా, ఏక్ సాలిడ్ ఐడియా హై, అప్నా బిజినెస్ కర్తే బ్రో, ఉస్సే భీ బెటర్ ఐడియా దూ. అప్నా నహీ, సబ్కా బిజినెస్ కర్తే హై నా, యూపాస్ పే రిజిస్టర్ కర్కే. అబ్ లోన్ సే నహీ, బనా అప్ని దుకాన్ కో హర్ చీజ్ కీ దుకాన్ ఔర్ బేచో 20 కరోడ్ సే భీ జ్యాదా ప్రొడక్ట్స్ ఔర్ సర్వీసెస్ సిర్ఫ్ యూపాస్ సే. బిగ్ బజార్, షాపర్ స్టాప్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, అలీబాబా జైసీ హజారో బ్రాండ్స్ కా యా ఫిర్ ఆప్కే ఆస్ పాస్ కీ దుకాన్ కా మాల్ బేచియే ఔర్ బనాయియే సబ్కే బిజినెస్ కో అప్నా బిజినెస్ ఔర్ దీజియే ఆప్కే कस्टमर्स को 2% से लेके 100% गारंटीड कैशबैक या उनकी हर 10,000 रूपए की खरीदारी पर पाइए 1 crore कमाने का मौका. ज्यादा जानकारी के लिए विजिट www.globalgardener.com और कॉल 8756111227 और 6352305842. यूपोस बाय ग्लोबल गार्नर. यूपोस, अब सबका बिजनेस है अपना बिजनेस. यस, अब सबका बिजनेस है अपना बिजनेस. అంటే మీ యొక్క టర్నోవర్ ఏ మా యొక్క టర్నోవర్, మీ యొక్క వ్యాపారమే మా యొక్క వ్యాపారం అనేది నినాదం అనమాట అండి. అయితే ఇక్కడ వరల్డ్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్, బి అన్ ఎంటర్ప్రీనియర్, వన్ ఫర్ ఆల్, యూపాస్ ఫర్ ఆల్. ఇప్పుడు ఈ యూపాస్ అనేది ఎవరు తీసుకోవచ్చు, ఎవరికి బెనిఫిట్, దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి, యూపాస్ తీసుకోవడం వల్ల ఎలాంటి బిజినెస్ వస్తుంది, ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనేది కూడా సరే మనం చూద్దాం. ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకునే ఎవరికైనా సరే మనం దీన్ని రిఫర్ చేయొచ్చండి. ఒక హౌస్ వైఫ్ కున్న ఒక హౌస్ వైఫ్ కూడా మనం, ఒక లేడీ కూడా ఇది మనం రిఫర్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి కేబుల్ ఆపరేటర్, ప్రతి ఏరియాలో కూడా కేబుల్ ఆపరేటర్స్ అనేది చాలా మంది ఉంటారు. కనీసం మినిమం తక్కువలో తక్కువ వేసుకున్న 1,000 కనెక్షన్లు అనేది పడుకుంటాయి అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ 1,000 people ఉన్నారు. వీళ్ళందరూ కూడా కరెంట్ బిల్ పే చేయాలి, ఫోన్ బిల్ కడుతూ ఉంటారు, ఏమంటే గ్రోసరీస్ పర్చేజ్ చేస్తుంటారు, చాలా షాపింగ్ చేస్తుంటారు, బట్టలు కొనుక్కుంటుంటారు, ఏమంటే అలాగే గోల్డ్ కొనుక్కుంటుంటారు, జ్యువెలరీ కొనుక్కుంటుంటారు, ఏమంటే చాలా రకాల షాపింగ్ అనేది చేస్తుంటారు కంటిన్యూగా. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే కేబుల్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో, సో ప్రతి ఇంటికి ఇంకా కనెక్షన్ ఉంటుంది. ఏమంటే ఇలాగ మనకి కేబుల్ అనేది కనీసం మినిమం తక్కువ తక్కువ 1,000 కనెక్షన్ అనేది మినిమం ఉంటాయి. అంటే వీళ్ళకి నిజంగా చాలా వండర్ఫుల్ గా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్స్, ఒక ఏజెంట్ అనో ఒక ఇన్సూరెన్స్ అనో ఒక ప్రోడక్ట్ తోటి వాళ్ళు వెళ్తుంటారు అనమాట. ఇప్పుడు యూపాస్ ని వాళ్ళు ఎంటర్ అడాప్ట్ చేసుకుంటే కనుక, వాళ్ళు యూపాస్ కనుక తీసుకుంటే నిజంగా 20 crore ప్రొడక్ట్స్ తోటి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆయనకి ఒక మంచి రిలీఫ్ కూడా ఉంటుంది. అంటే ఒక ఇన్సూరెన్సే కాకుండా ఏమంటే ఒక దీని నుంచి కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక మల్టీ అవుట్లెట్ ఓనర్స్ ఉంటారు, సో వాళ్ళకి మనం రిఫర్ చేయొచ్చు. స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి మనం రిఫర్ చేయొచ్చు. కన్సల్టెన్స్ గా పనిచేస్తుంటారు చాలా మంది, వాళ్ళకి మనం రిఫర్ చేయొచ్చు. ఎవరికైనా సరే మనం ఇది యూపాస్ ని రిఫర్ చేయొచ్చు అనమాట. అయితే యూపాస్ ఇక్కడ మనం ఏం జరుగుతుందో చూద్దాం. హెల్మెట్స్ యువర్ కాంపిటీషన్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ మీరున్న ఏరియాలో ఒక బాటా
ఒక బాట ఒక ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే కనుక ఏమంటే అక్కడ మీకు పోటీ ఉన్నట్టే, అవునా కదండి. కానీ ఇక్కడ అదే బాటలో ఏమంటే మన కస్టమర్స్ వాళ్ళకి మనం పంపిస్తూ ఉంటాం, వాళ్ళకి కూడా మంచి బిజినెస్ అనమాట, అట్ ద సేమ్ టైం మనకు కూడా కమిషన్ వస్తుంది. అంటే ఇక్కడ విన్ విన్ సిస్టమ్, అంటే విన్ విన్ కాన్సెప్ట్ లాగా విన్ విన్ సిస్టమ్ అనేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి బిజినెస్ ఉంటుంది, మనకి బిజినెస్ ఉంటుంది. అంటే ఒక షాప్ ఒక 2 కోట్లు పెట్టి ఒక బాటా షోరూమ్ పెడితే ఒక ఇయర్లో మాత్రమే ఆయన బిజినెస్ చేయగలడు, కానీ యూపోస్ తీసుకుంటే ఎంటైర్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో ఏమంటే బాటా షోరూమ్ లో అన్ని బాటా షోరూమ్ లో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. కానీ ఆయన పెట్టింది 2 కోట్ల రూపాయలు, కానీ ఇక్కడ మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనం చేయలేదు. జస్ట్ ఒక 54,000 ఒక సాఫ్ట్వేర్ మనం పర్చేజ్ చేసాం. సో తద్వారా ఒక బాటానే కాదు, ఇంకా మనకి 34,000 బ్రాండ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇలాగ మనకి ఎలిమినేట్ యువర్ కాంపిటీషన్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. మల్టిపుల్స్ యువర్ ఇన్కమ్ పర్ యూజర్, ఇక్కడ చూసుకుంటే యూజర్ కూడా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రీ అసిస్టెంట్ అండ్ సింగిల్ పాయింట్ ఆఫ్ సేల్, అంటే ఒకటే చోట ఏమండి అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అంటే ఒకటే చోట ఏమండి అన్ని ఒకటే, ఇప్పుడు చూడండి అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. సో ఎక్కడైనా సరే ఒకే చోట నుంచి ఆయన అన్ని బ్రాండ్స్ కూడా మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వచ్చు. అంటే ఒకే చోట నుంచి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అంటే కస్టమర్ కూడా ఒకటే బాగుంటుంది. అయితే ఒక ట్రస్ట్ ఒకసారి ఒక చోట వచ్చిందంటే ఏమంటే అక్కడ అన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో అలా అనమాట. ఇక్కడ మనం 2వ పాయింట్ చూసుకుంటే కనుక గ్యారంటీడ్ 100% క్యాష్ బ్యాక్ ఇన్ ఫార్మ్ ఆఫ్ జీజీ కాయిన్స్ బై డిఫాల్ట్. ఎప్పుడైతే యూపాస్ నుంచి ఏ షాపింగ్ చేసినా కూడా బై డిఫాల్ట్ 100% క్యాష్ బ్యాక్ అనేది ఫార్మ్ ఆఫ్ జీజీ కాయిన్స్ లో మనకి వస్తూ ఉంటాయి అనమాట, యూజర్కి వస్తూ ఉంటాయి. సో ఇలాగ యూజర్ కి ఒక వండర్ఫుల్ బెనిఫిట్ ఉంది. అలాగే ఆటోమేటిక్ రియల్ మనీ క్యాష్ బ్యాక్, కమిషన్ కమిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా యూజర్ కి వస్తుంటాయి అనమాట, 2% నుంచి 100%. అలాగే ఎర్నింగ్ 1 crore ఆన్ జస్ట్ 6 రిఫరల్స్. యూజర్ అనేవాళ్ళు ఒక 6 మెంబర్స్ ని రిఫర్ చేయడం వల్ల యూపాస్ లో షాపింగ్ చేయొచ్చు, ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు అనమాట వాళ్ళు యూపాస్ లో ద్వారా. సో వాళ్ళు 1 crore rupees ఎర్న్ చేయడానికి వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చినట్టే. అంటే యూపాస్ నుంచి ఏమంటే యూజర్స్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ చూద్దాం, పర్ యూజర్ పొటెన్షియల్ మ్యాండేటరీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది ఒకసారి మనం చూద్దాం. ప్రతి యూజర్ కూడా ఏమంటే గ్రోసరీ సంబంధించి కావచ్చు, లేకపోతే కారు బైక్ ఉంటుంది దాని మెయింటెనెన్స్ కావచ్చు, మెడిసిన్ సంబంధించి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ సంబంధించి కావచ్చు, ఒక బేబీ కేర్ ప్రొడక్ట్స్, పిల్లలు ఉంటే కనుక బేబీ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, అలాగే మనకి క్లాతింగ్స్, అలాగే మనకి సెలూన్ సంబంధించిన కాస్మెటిక్స్ సంబంధించిన కావచ్చు, జిమ్ ఫిట్నెస్ ట్రావెల్స్, ఏమంటే ఇలాగ మనకి స్టేషనరీ సంబంధించిన కావచ్చు, లేకపోతే టాయ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, రెస్టారెంట్ బిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి మంత్లీ వచ్చే ఖర్చులు అనమాట. యావరేజ్ గా చూసుకుంటే 22,500 అనేది అప్రాక్స్. అంటే ఇది ఒక ఇదేమి రిచ్ పీపుల్ కాదు, ఆల్ట్రా రిచ్ అంతకంటే కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ మ్యాన్, మిడిల్ పర్సన్ ఎలాంటి ఖర్చులు ఉంటాయో అక్కడ కంపెనీ చూపించడం జరిగిందన్నమాట. ఇది చూస్తే కనుక 22,500 రూపీస్ అనేది ఒక మంత్లీ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ అనేది ఇక్కడ అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఉంటాయి అనమాట. అలాగే ఇయర్లీ ఎక్స్పెన్సెస్, మ్యాండేటరీ ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అని కూడా కొన్ని ఉంటాయి. లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేకపోతే హాలిడే ప్యాకేజెస్, ఎలక్ట్రానిక్స్, లేకపోతే గిఫ్ట్ కావచ్చు, లేకపోతే ఒక హౌస్ మెయింటెనెన్స్ సంబంధించిన కావచ్చు, యానివర్సరీ బర్త్డేస్, ఇలాంటి ఇన్సూరెన్స్ ప్యాకేజ్, లేకపోతే గోల్డ్ జ్యువెలరీ ఇలాంటి పర్చేసులు కావచ్చు ఇలాంటివి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా వాటి 3.25 lakhs అనేది ఇక్కడ అప్రాక్స్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇయే మనకు ఒక మంత్లీ వైడ్గా చూసుకుంటే కనుక, ఇది చూసుకుంటే కనుక ప్రతి ఫ్యామిలీ కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఏది కూడా రిచ్ పీపుల్ కి ఏమీ కాల్కులేట్ చేయలేదండి కంపెనీ. ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ మ్యాన్ పర్సన్ కే ఇది కౌంట్ చేయడం జరిగింది అనమాట. కనీసం ఒక 22,500 plus ఇయర్లీ చూసుకుంటే 27,000 ఏదైతే ఉందో, సో మొత్తం టోటల్ ఇస్తే 49,500, అంటే అప్రాక్స్ ఒక 50,000 అనేది అప్రాక్స్ యావరేజ్ మంత్లీ పెడుతుంది అనమాట. సో ఇలా ఇలాగా ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ ఖర్చు చేశారో, అయితే ఇక్కడ కంపెనీ ప్రతి రకరకాల ప్రొడక్ట్స్ మీద నుంచి రకరకాల కమిషన్స్ కంపెనీకి ఉన్నాయి. కొన్ని వాటి మీద 7% ఉంది, కొన్ని వాటి మీద 4% ఉంది, కొన్ని వాటి మీద 10%, 20% ఉన్నాయి. కానీ యావరేజ్ గా చూసుకుంటే కనుక 3.5% అనేది ఒక యూపాస్ కి వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే అప్రాక్స్ ఒక 50,000 మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయంటే అక్కడ నుంచి ఒక 1,800 rupees అనేది ఒక ఫ్యామిలీ నుంచి 1,800 rupees కమిషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మినిమం టు మినిమం, అంటే ఒక 3.5% మనం మినిమం కాలిక్యులేట్ చేసుకున్నా కూడా అంటే ఇక్కడ ఇలా ఉంది అనమాట. అయితే ఇది యూపాస్, ఇంత పవర్ఫుల్ యూపాస్ ఏదైతే డిజిటల్ షాప్ ఉందో దీనికి మనం ఎలాగ మనం దీన్ని షాప్ చేయాలంటే వెరీ సింపుల్ అండి. 54,000 plus జిఎస్టీ, అంటే 54,000 ఒక సాఫ్ట్వేర్ అనమాట ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో
ఇది మనం పే చేస్తే ఇది యూపాజ్ అనేది ఒక డిజిటల్ షాప్ అనేది మనకి రావడం జరిగింది అనమాట. దీనికి ఏమి ఇస్తున్నారంటే కంపెనీ 500 మూవీ వోచర్స్, ఒక్కొక్కటి 100 రూపీస్ చెప్పిన 50,000 వర్త్ మనకి మూవీ వోచర్స్ వస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఎలాంటి రిస్క్ కానీ ఎలాంటి మెయింటెనెన్స్ కానీ ఎలాంటి ఆపరేషన్స్ ఛార్జెస్ కానీ ఇక్కడ లేవు. కానీ ఇక్కడ 34,000 బ్రాండ్స్ నుంచి మనం ప్రొడక్షన్ సేల్ చేసుకోవచ్చు. ఏమంటే ఇది మామూలు కాల్క్యులేషన్ కాదు, ఒకసారి మన కాల్క్యులేషన్ లో కూడా ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్లీ వాట్ యూ షుడ్ హ్యావ్ ఇన్వెస్టెడ్ సరి చూద్దాం. ఇక్కడ మనకి చాలా చాలా బ్రాండ్స్ లో ఏమంటే చాలా చాలా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఏమంటే కంపెనీలు నడిపిస్తుంటారు. అయితే వాళ్ళకి ఎలాంటి పర్సంటేజ్లు వర్కౌట్ అవుతుంటాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. అంటే చాలా ఎక్కువ మొత్తంలో వర్కౌట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు, అలాగే వాళ్ళకి ఆ రకమైన కమిషన్స్ అనేది వస్తుంటాయి. అంటే అప్రాక్స్ చూసుకుంటే 2% కమిషన్ అనేది అంటే యావరేజ్ గా మెయింటైన్ అవుతుందంట. అయితే సెటప్ కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి విత్ ఆపరేషన్ కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గ్లోబల్ గార్నర్ లో యూపాస్ లో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 54,000 అంటే 54,000 రూపాయల విలువ ఉన్న ఒక యూపాస్ ను మనం తీసుకున్నాం. అంటే ఒక డిజిటల్ షాపింగ్ మనం పర్చేజ్ చేస్తున్నాం. అండ్ అక్కడ మనకి ఒక 50,000 వర్త్ మనకి మూవీ వోచర్స్ అంటే 500 మూవీ వోచర్స్ మనకు వచ్చాయి. స్టాండీ అండ్ డిస్ప్లే బోర్డ్ వస్తుంది. అంతేకాకుండా పేపర్ పాంప్లెట్స్ అంటే రీజనల్ లాంగ్వేజ్ లోనే మనకి పేపర్ పాంప్లెట్స్ వస్తాయి. అలాగే మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి బ్రాండింగ్ కూడా యూపాస్ కి జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యూపాస్ ని మనం పర్చేజ్ చేసామో 20 కోట్ల ప్రొడక్ట్స్ అండి, అంటే 27,000 బ్రాండ్స్ స్టోర్స్ నుంచి మనం బిజినెస్ చేయొచ్చు, అంటే సేల్ చేయొచ్చు. 12,000 లోకల్ వెండర్స్ నుంచి మనం బిజినెస్ చేయొచ్చు, అలాగే 126 మేజర్ వెబ్సైట్స్ నుంచి ఏమంటే మనం బిజినెస్ చేయొచ్చు. ఇది ఒక వండర్ఫుల్ డిజిటల్ బిజినెస్ ఆపర్చునిటీ. నిజంగా రియల్ గా ఒక ఎంటర్ప్రినర్ లాగా దీన్ని మనం చేయొచ్చండి. అయితే మినిమం గ్యారంటీడ్ బిజినెస్ అనేది 48% గా కంపెనీ చూపిస్తుందండి. నిజంగా చాలా చాలా అంటే ఇక్కడ చూస్తే 10%, 12%, 15% అండ్ ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ మినిమం టు మినిమం 48% కంపెనీ చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాక మనం 500 యూజర్స్ అండి, ఒక 500 యూజర్స్ యూపాస్ ఉంటే కనుక ఏమంటే ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం కదా అప్రాక్స్ 50,000 యావరేజ్ గా ప్రతి మంత్ షాపింగ్ చేస్తే కనుక 1,800 రూపీస్ అనేది ఏమంటే ప్రతి యూజర్ నుంచి ఏమంటే కమిషన్ రూపంలో వస్తుంది యూపాస్ కి. అంటే అప్పుడు ఎంత అవుతుందంటే 500 × 1,800 అంటే 9 lakh rupees అనేది 9 lakh rupees అనేది పర్ మెంత్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నారండి యూపాస్. ఇది మామూలు విషయం కాదు, కనీసం 500 యూజర్స్, ఒక 500 యూజర్స్ ఉన్నా అయితే ఇది ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 12,000% అండి, 12,000%. అయితే ఇది ఎవరైనా దీన్ని మనం ఎచ్చు కావచ్చు అండి. ఇది బాగా కష్టమైన విషయం ఏం కాదు, కానీ ఈజీగా మనం దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, కనీసం డిస్ట్రాయిడ్ ఒక కనీసం ఒక అధ్వాన పరిస్థితిలో కనీసం మినిమం బిజినెస్ ఏమంటే తక్కువ తక్కువ ఇక్కడ మనం 1,800 రూపీస్ అని మనం కౌంట్ చేస్తామండి యూజర్ నుంచి. కనీసం యూజర్ నుంచి 100 రూపీస్ వచ్చినా కూడా, 100 రూపీస్ వచ్చినా కూడా పర్ మెంత్ ఇన్కమ్ అనేది 50,000 రూపీస్ పర్ మెంత్ ఇన్కమ్ ఉంటుందండి. 100 రూపాయలు ఒక ఫ్యామిలీ నుంచి ఒక యూపాస్ వల్ల వచ్చిందంటే 50,000 రూపీస్ అనేది మినిమం టు మినిమం అనేది ఉందనమాట. అది కౌంట్ చేసినా కూడా 1560% అనేది, 1560% అనేది ROI అనేది వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇలాంటి బిజినెస్ మనం ఎక్కడ చూసామండి, ఇంత ROI అనేది ఎక్కడ కూడా మనం వినలేదు. ఎలాంటి రిస్క్ లేదండి, ఎలాంటి ఇబ్బంది లేదు. స్టాక్ కొన్నాం, స్టాక్ ఏమైపోతుంది, లేకపోతే మన స్టాక్ తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఇబ్బందులు, చాలా చాలా రిస్క్ ఉంటాయి, చాలా చాలా పెయిన్స్ ఉంటాయి బిజినెస్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో. కానీ ఇక్కడ డిజిటల్ బిజినెస్ లో మీకు ఎలాంటి పెయిన్స్ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఏమి లేదు. సో షాపులు లేకపోతే అవన్నీ కూడా మెయింటైన్ చేసే వాళ్ళు అందరూ కూడా ఏమంటే వేరేగా ఉన్నారు. జస్ట్ మనం ఒక యూజర్ ని ఏమంటే త్రూ వోచర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఆన్లైన్ లో కావచ్చు, వాళ్ళని మనం ఆ షాప్ కి పంపిస్తున్నాం. కానీ ఇక్కడ మన బిజినెస్ మనకి వస్తుంది అనమాట. అంటే యూపాస్ అనేది నిజంగా 2020 బిజినెస్ అండి, 2020 బిజినెస్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఇది ఒక నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అనమాట. సో ఈ కాల్కులేషన్స్ అన్ని కూడా మీకు ఎక్సెల్ రూపంలో మీకు అందరికి పంపించడం జరుగుతుంది అనమాట అండి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు అండి. అలాగే మనకి ఆపర్చునిటీ యాజ్ యూపాస్ పార్ట్నర్ ఇన్ సర్కిల్, అంటే ఒక యూపాస్ తీసుకున్న వ్యక్తి ఏమంటే సర్కిల్స్ లో అంటే ఇక్కడ చాలా చాలా కస్టమర్స్ మీకు టచ్ అవుతుంటారు. సో వాళ్ళందరూ కూడా రిఫర్ చేయడం వల్ల సో సర్కిల్స్ అనేది కూడా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంటాయి. సో దానివల్ల కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది, యూపాస్ ఇన్కమ్ అనేది ఆ సర్కిల్స్ కూడా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సేల్స్ మ్యాన్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ లేకపోతే మిడిల్ మ్యాన్ హర్డిల్స్, అంటే ఒక సేల్స్ మ్యాన్ కి లేకపోతే ఒక మిడిల్ మ్యాన్ కి ఎలాంటి హర్డిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం యూపాస్ గురించి చూసాం అనమాట, ఒక వండర్ఫుల్ బిజినెస్ గురించి మనం చూసాం. సో ఇప్పుడు మనం ఒక సేల్స్ మ్యాన్ హర్డిల్స్ అనేది ఒకసారి మనం ఫాస్ట్ గా చూద్దాం అండి. సో ఇక్కడ సేల్స్ మ్యాన్ అనేది ఏం ఫేస్ చేస్తుంటారు,
అంటే ఒక యూపో సెల్లర్ కావచ్చు, లేకపోతే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకొచ్చే ఒక పార్ట్నర్ కావచ్చు. సో ఎవరైనా సరే ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి మోనోటోనస్ జాబ్, సేల్స్ మెన్కి ఎలా ఉంటుందంటే మోనోటోనస్ జాబ్ అంటే ఇప్పుడు కూడా ఒకే రకమైన ప్రోడక్ట్ తోటి వాళ్ళు చేస్తుంటారు చాలా మంది. సో లిమిటెడ్ ప్రోడక్ట్ అనమాట, దాంతో వెళుతూ ఉంటారు. సో ఇదొకటే కొంచెం ఇబ్బందికరమైన విషయం. అది కాకుండా అలాగే ఒక మంచి కంపెనీలో మనం చేయాలంటే కనుక అది మన ఏరియాలో ఉండడం అనేది కష్టం అండి. ఒక మంచి జాబ్ చేయాలన్నా లేకపోతే ఒక మంచి చేయాలంటే ఎక్కడికో మనం వెళ్లాల్సి ఉంటుంది. ఒక మంచి సిటీలోకో, ఒక మెట్రో సిటీలోకో, అండ్ మన విలేజ్ని వదిలి మన లోకల్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఇబ్బందికరమైన విషయమే, ఎందుకంటే చాలా వాటిని మనం కోల్పోతుంటాం. అంటే మనకి ఒక సోషల్ సర్కిల్ అనేది మనం మిస్ అవుతూ ఉంటామండి. అది అంటే ఇవన్నీ కూడా సేల్స్ మ్యాన్ సంబంధించిన హడిల్స్ అనమాట. ఇప్పుడు అలాగే బయట సేల్స్ మ్యాన్ ఎవరైనా సరే కృషి చేయాలి అంటే ఇప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అది అంటే ఫ్రీగా బిజినెస్ అయ్యేది కాదండి, ప్రతిదాని అది అక్కడ కృషింగ్ ఉంటుంది అనమాట. కృషింగ్ లేకుండా అక్కడ బిజినెస్ జరగదు సేల్స్ మ్యాన్ యాజ్ ఏ సేల్స్ మ్యాన్ గా. సో అలాగే చూసుకుంటే అన్సర్టెనిటీ, ఇవన్నీ చూసుకున్న కూడా అన్సర్టెనిటీ అంటే ఎప్పుడైతే మనకి టర్న్ ఓవర్ మన ద్వారా బిజినెస్ జరగట్లేదో సో అప్పుడు మనల్ని బయటికి మూవ్ చేస్తుంటారు. అంటే అక్కడ అన్సర్టెనిటీ అనేది మనం చూస్తుంటారు. అంటే ఒక సేల్స్ మ్యాన్ కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది ఇక్కడ మనం చూస్తామండి. ఇవన్నీ కూడా హడిల్స్ అనమాట. అయితే ఒక చూద్దాం, 18,000 అసిస్టెంట్ ఛానల్ ఏసీపీ అంటే అసిస్టెంట్ ఛానల్ పార్ట్నర్స్ అనేది ఇక్కడ మనం చూస్తున్నామండి. అంటే 18,000 ఏసీపీస్ ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఏసీపీ డౌన్ లో ఎవరు ఉంటారండి, 5 పార్ట్నర్స్ ఉంటారు మినిమం. 5 పార్ట్నర్స్ ఒక 6 మంత్స్ లో మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే 51 యూపర్సెస్ ఇన్ 6 మంత్స్ లో మనం ప్లాన్ చేసుకోవాలి. టోటల్ గా ఒక 180 ఎండర్స్ అంటే ఇది ఖచ్చితంగా అంటే ఇప్పుడు కొంచెం ఒక్కొక్క పిన్ కోడ్ లో కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి అక్కడ వెండర్స్ అనేది క్రియేట్ చేయాలండి. సో 18,000 అనేది ఇక్కడ మనకి అసిస్టెంట్ ఛానల్ పార్ట్నర్స్ గా ఏమంటే ఇండియా వైడ్ గా ఆల్ ఓవర్ ఇండియాలో 18,000 ఏసీపీస్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి 131 కోట్ల జనాభాలో 18,000 పీపుల్స్ కి మాత్రమే ఏసీపీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో అందుకేంటంటే మనం ఒక ఏసీపీని క్రియేట్ చేసినప్పుడు చాలా చాలా ఒక వర్త్ఫుల్ పర్సన్ ని మనం ప్లాన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసుకుంటే 1800 సిపిస్ ఛానల్ పార్ట్నర్స్ అనేవి ఉంటారనమాట. అంటే ఒక్కొక్క ఛానల్ పార్ట్నర్ కి 10 ఏసీపీస్ వాళ్ళకి ఉంటారనమాట. సో ఇది మొత్తం మీద ఇక్కడ ఇదంతా ఈ స్ట్రక్చర్ తోటి ఏమంటే ఏసీపీస్ ఇక్కడ పార్ట్నర్స్ యూపోజర్స్ అండ్ వెండర్స్ ని క్రియేట్ చేయాలండి. సో ఇది ఇక్కడ ఉన్న సిస్టమ్. అలాగే ఒకసారి మనం చూద్దాం, లెర్న్ ఫ్రమ్ జియో. జియో చాలా మందిని అడిగితే ఏం చెప్తారంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016, 17, 14, 15, 16 అలా చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే జియో స్టార్ట్ అయిన తర్వాత చాలా సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టెలికాం రంగంలో ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా ఏమంటే చాలా డిస్ట్రాయ్ చేసింది అందరినీ కూడా. ఎందుకంటే ఒక మామూలుగా కాదు, ఒక చాలా పవర్ఫుల్గా వాళ్ళు మార్కెట్లోకి రావడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ఆఫర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ప్లానింగ్ కానివ్వండి, అక్కడ మొత్తం కూడా మిగతా వాళ్ళందరినీ కూడా అంటే తలాలు పట్టుకునేట్టుగా కంపెనీ చేయడం జరిగింది అనమాట. అంటే ఇది ఒక అదొక అంటే ఆ ప్లానింగ్ అనేది చాలా మంది అంటారు అంటే జస్ట్ 16 లోనే లాంచ్ అయింది కాబట్టి కంపెనీ గ్లోబల్ గా మనకి జియో 16 లోనే అని చెప్తూ ఉంటారు. 16 లో కానీ లేకపోతే 15 లో కానీ జియో అనేది స్టార్ట్ అయిందని చెప్తారు. కానీ యాక్చువల్గా అది 2007లోనే ఆ కంపెనీ స్టార్ట్ అయిందంటండి. 2007 నుంచి వాళ్ళు యాక్టివిటీస్ చేయడం, ప్లానింగ్ చేయడం, అంటే ఒక ఎంటర్ప్రీనియర్ ఎలా ప్లాన్ చేస్తారో ఇక్కడ మనం చూడొచ్చండి. అంటే ఒక జియో ప్లానింగ్ అనేది ఇక్కడ మనం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ గా మనం చూస్తున్నాం. అయితే జస్ట్ వీళ్ళు ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారంటే 45,000 అంటే 45,000 కోట్ల టర్న్ ఓవర్ అనేది ఇప్పుడు కంపెనీ చేస్తుంది. జస్ట్ అంటే చాలా తక్కువ టైంలోనే వీళ్ళు చేయడం జరిగింది. తక్కువ టైం అంటే మనం 2007 నుంచి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇది జరుగుతుంది అనమాట. ఇప్పుడు 1 టెలికామ్ ఇన్ 3 ఇయర్స్, జస్ట్ 3 ఇయర్స్ లోనే 1 అని చెప్తున్నారు అనమాట. అంటే 3 ఇయర్స్ అని కాదు, అది ప్లానింగ్ కి ఎంత టైం కేటాయించారు అనేది ఇక్కడ మనం చూడాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఏసీపీగా లేకపోతే ఒక సిపిగా మనం ఒక ఎలా ప్లాన్ చేయాలంటే ఒక ప్లానర్ ప్రకారంగా అంటే ఒక 12 మంత్స్ లో మనం రీచ్ అవ్వాల్సింది. ఇక్కడ ఒక ఎంటర్ప్రీనర్ చూడండి ఇక్కడ ఎలా చూస్తారు, ఇక్కడ 1.8 లాక్స్ క్రోర్స్ అనేది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, 108,000 కోట్లు పెట్టారనమాట. 1.8 లాక్స్ క్రోర్స్ అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇదంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజున 1 టెలికామ్ గా ఇక్కడ ఉన్నారన్నమాట అండి 3 ఇయర్స్ లో. అయితే ఇక్కడ మనం నేర్చుకో, ఇక్కడ మనం ప్లాన్ చేయాల్సింది ఏంటంటే ఒక పార్ట్నర్స్ గా యూపోజర్స్ ని ఏమంటే యూపోజర్స్ కలిపి వెండర్స్ ని ఏమంటే అలాగే మనకి యూజర్స్, సో ఇదంతా కూడా ఒక ప్లాన్ గా దీన్ని
డీల్ చేయాల్సింది. సో ఇలాంటి ఒక మంచి రిజల్ట్, ఒక మంచి ఒక నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇంత కూడా మనం సిస్టమేటిక్ గా ప్లాన్ చేయాల్సి ఉందండి. అలాగే మనకి ఫ్యూచర్ పోస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ద సెట్. చూడండి ఇక్కడ 90,000 పార్ట్నర్స్, అంటే 5 పార్ట్నర్స్ పర్ ఏసీపీ. ఒక్కొక్క ఏసీపీకి 5 పార్ట్నర్స్ ఉన్న 90,000 పార్ట్నర్స్ ఉంటారన్నమాట అండి. సో 90,000 పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పార్ట్నర్ ఏమిటి 10 యూపర్సెస్ ఉన్న 9 lakh యూపర్సెస్ అనేది ఏమిటి టోటల్ గా క్రియేట్ అవడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు 27 crore కస్టమర్స్ అనేది ఏమంటే యూపర్స్ కౌంట్ లోకి రావడం జరుగుతుందండి. కనీసం ఇక్కడ ఇందాక మనం 500 మెంబర్స్ అని అనుకున్నాం, కనీసం 300 మెంబర్స్ ఒక యూపర్స్ డౌన్ లో ఉన్నా కూడా 27 crore కస్టమర్స్ అనేది ఇంట్లోకి రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి 5.4 lakh crore అనేది ఏమంటే కంపెనీలో టర్నోవర్ జరుగుతుందండి. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, అది ఇక్కడ మనం చూద్దాం. అక్కడ మనకి 50,000 పర్ మెంత్ ఎక్స్పెండిచర్ గా చూపించారు, కానీ ఇక్కడ కనీసం 20,000 అంటే ఒక 2 UPVC అంటారనమాట, ఒక 20,000 వాళ్ళు ఎక్స్పెండిచర్స్ ఉన్నా కూడా 5.4 lakh crore అనేది ఇక్కడ ఏమండి చేరుతుంది అనమాట కంపెనీ. సో పార్ట్నర్ ఇన్కమ్ అనేది ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ మీరు యూపర్స్ చూడండి. సో యూపర్స్ వన్ టైమ్ ఇన్కమ్, ఒక పార్ట్నర్కి ఎలాంటి ఇన్కమ్ ఉంటుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. 5,000 rupees వన్ టైం ఒక యూపర్స్ బుక్ అయితే కనుక ఆయనకు వచ్చే ఇన్కమ్ అనేది 5,000 rupees వన్ టైం ఇన్కమ్. అప్పుడు ఏసీపీకి 2,000 వస్తుంది, అలాగే సిపికి 1,000 rupees వస్తుంది. అలాగే యూపర్స్ రెగ్యులర్ ఇన్కమ్ 5% అండి పార్ట్నర్కి. సో పార్ట్నర్స్ చాలా పవర్ఫుల్ గా ఉందండి. సో 5% అనేది ఏమంటే కంపెనీ ఏదైతే ఆయన ఇన్కమ్ ఉందో, యూపర్స్ ఇన్కమ్ ఉందో, దాంట్లో 5% అనేది ఆయనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఏసీపీకి 2.5% అనేది ఏసీపీ కమిషన్ గా వస్తుంది. సో 1.5% సిపి కమిషన్ గా వస్తుంది. సో ఇలాగ ఒక వండర్ఫుల్ పర్సంటేజ్ అనేది ఇక్కడ యూపర్స్ మీద ఉందన్నమాట. అందుకేంటంటే యూపర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ మనకి ఒక ఇయర్లీ మనం ఒక టార్గెట్ పెట్టుకుని ఎన్ని యూపర్స్లు మనం ఉంటే కనుక ఎలాంటి ఇన్కమ్ వస్తుంది ఎవరిథింగ్ అంతా కూడా మనం చాలా చాలా క్లియర్ గా మనం ఒక ఇమేజెస్ కూడా మనం రెడీ చేసుకోవడం జరిగింది అనమాట. దాన్ని మనం మంత్లీ డివైడ్ చేసుకున్నాం, అలాగే వీక్లీ డివైడ్ చేసుకున్నాం. ప్రతి వీక్ లో కూడా ఎన్ని యూపర్స్లు వస్తే కనుక మనకి ఎలాంటి ఇన్కమ్, ఆఫ్టర్ 12 months, ఆఫ్టర్ 1 year మనకి ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అని కూడా ఒక మంచి ఇమేజెస్ లో కూడా మనకి ఏసీపీస్ కి సిపిస్ కి ఏమంటే అందరికి కూడా ఒక ఇమేజ్ రూపంలో కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో అవన్నీ కూడా ఒక మనం ఒక వీక్లీగా మనం రీచ్ అవుతాయి. చిన్న చిన్న అంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా కానీ వాటి చిన్న చిన్న పార్ట్ గా చేసుకుంటే కనుక చిన్న చిన్నగా తీసుకో చిన్న చిన్న పీస్ గా చేసుకుంటే కనుక మనం దాన్ని చాలా ఈజీగా ఇచ్చేవచ్చు అండి. అంటే సక్సెస్ అవడానికి ఇది ఒక మంచి ఫార్ములా అనమాట. అంటే ఒకేసారి పెద్దగా మనం ఒక 120 యూపర్స్ అయితే మనం అనుకుంటే కనుక అది పెద్ద నెంబర్ గా అనిపించవచ్చు, కానీ పర్ మెంత్ ఒక 10 యూపర్స్ కానీ ఒక 6 to 10 యూపర్స్ అనుకున్నా కూడా మనకి చాలా సింపుల్ నెంబర్ గా అది కనిపిస్తుంది అనమాట. సో అది వీక్లీ డివైడ్ చేసుకుని మనం ప్రతి వీక్ లో కూడా మనం యూపర్స్ ఎన్ని రావాలి, వెండర్స్ ఎన్ని రావాలి, లేకపోతే యూజర్స్ ఎంత రీచ్ అవ్వాలి, సో ఎవ్రీథింగ్ ప్రతిది కూడా మనం ప్లాన్డ్ గా వెళితే ఎవ్రీ వీక్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు అండి. సో ఇది పార్ట్నర్ ఇన్సెంటివ్ ప్లాన్ అనమాట. సో ఇలాగ మనకి ప్రతి దాని మీద వెండర్స్ మీద కూడా కమిషన్స్ ఇక్కడ మనకి 5.5% ఏసీపీకి ఉంది, 1% సిపికి ఉంది. సో ఇలాగ మనకి కమిషన్స్ అనేది ఇక్కడ మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే పవర్ ఆఫ్ టెన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ ఏదైతే మీరు పవర్ ఆఫ్ టెన్ కంప్లీట్ చేశారో ఆఫ్టర్ దట్ తర్వాత మనం ప్లాన్ చేసి ముందు పవర్ ఆఫ్ టెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోజ్ చూడండి, ఇక్కడ ఒక పార్ట్నర్స్ అంటే 12 పార్ట్నర్స్ చూసుకుంటే కనుక ఇక్కడ 60,000 అంటే వన్ టైం ఇన్కమ్ యూపర్స్ మీద. పార్ట్నర్స్ వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 60,000 అంటే 10 యూపర్స్ పర్ ఇయర్ లో వచ్చినా కూడా ఏమంటే దీనికి 12 UPVC వచ్చినా కూడా దీనికి ఏమంటే ఒక 60,000 అనేది దీనికి వన్ టైం ఇన్కమ్ గా ఉంది. అలాగే యూపర్స్ మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే కనుక 60,000 ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఇన్కమ్ అనేది పార్ట్నర్ కి ఉందన్నమాట. అంటే ఒక ఏసీపీకి ఇక్కడ చూడండి 10 పార్ట్నర్స్ ఉంటే కనుక ఏమంటే ఒక్కొక్కడు ఏమండి మొత్తం 2,40,000 అనేది దీనికి ఒక యూపర్సెస్ మీద వచ్చే ఇన్కమ్. అంటే ఇప్పుడు 10 పార్ట్నర్స్ ఉంటే కనుక ఒక్కొక్కడు 12 యూపర్సెస్ ఉన్నాయంటే కనుక ఏమిటి 10 members అంటే 120 యూపర్సెస్. ఇక్కడ మనకి వన్ టైం ఇన్కమ్ వచ్చేసి 2,40,000 అంటే 2,000 చెప్పిన కమిషన్ వస్తుంది కాబట్టి 2,40,000 అనేది ఏసీపీకి వన్ టైం ఇన్కమ్ గా వస్తుంది. అలాగే రెగ్యులర్ ఇన్కమ్ రెగ్యులర్ యూపర్స్ మీద వచ్చే కమిషన్ ఎంత అయితే ఉందో 9 lakh అనేది ఏమిటి రెగ్యులర్ గా వచ్చే ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్. అలాగే సిపికి 12 lakh అనేది వన్ టైం ఇన్కమ్ వస్తుంది అనమాట. టోటల్ ఎంటైర్ ఒక 10 ACPs ఉంటారన్నమాట, ప్రతి ఏసీపీ కూడా ఏమంటే యూపర్స్ ఉంటాయి. సో అన్నిటి మీద కౌంట్ చేసుకుంటే వన్ టైం ఇన్కమే
12 lakhs వరకు ఇక్కడ కమిషన్ రూపంలో రావడం జరుగుతుంది. అయితే ఎవ్రీ మంత్ యూపాస్ మీద వచ్చే ఇన్కమ్ 27 lakhs అనేది సిపికి ఇన్కమ్ ఉందండి. సో ఇవన్నీ నెంబర్స్ అన్ని మామూలు నెంబర్స్ కాదండి, చాలా చాలా బిగ్ నెంబర్స్ అనమాట. కానీ ఇది చాలా సింపుల్ గా ఇది చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే వర్క్ డివైడ్ చేసి ప్రతి ఏసీపీ నుంచి లేకపోతే గ్రౌండ్ లెవెల్, ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ ది కింగ్ ఎవరంటే ఇక్కడ మనకి ఏసీపీ, గ్రౌండ్ లెవెల్లో జరిగే బిజినెస్ మొత్తం కూడా అక్కడ ఏసీపీ నుంచి మొత్తం రన్ అవుతుంది కాబట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయగలిగింది. ప్రతిది కూడా చాలా బాగా ఇది మనం రీచ్ అవ్వచ్చు అండి. సో ఇది ఎవరికైనా సాధ్యమైన ఇన్కమ్ అనమాట. సో ఇది పవర్ ఆఫ్ 10 అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా 10 అనేది మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఒక వండర్ఫుల్ బిజినెస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చండి. రిజల్ట్ ఏదైతే 5.4 lakhs క్రోర్ బిజినెస్ ఏదైతే ఉందో, పర్ మెంత్ ఇన్కమ్ పర్ మెంత్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో కంపెనీ చూపిస్తుందండి. క్యాష్ బ్యాక్ కింద 18,000 crore పర్ మెంత్ అనేది క్యాష్ బ్యాక్ కింద కంపెనీ పే చేస్తుంది అప్పుడు. సో ఇన్సెంటివ్స్ కింద 9,000 crores అనేది పర్ మెంత్ అనేది కంపెనీ పే చేస్తుంది. అలాగే నెక్స్ట్ సస్టైనబుల్ జాబ్స్ కానివ్వండి, లేకపోతే సస్టైనబుల్ సేల్స్ ఎక్కువ సిస్టమ్ కానివ్వండి, అలాగే మనకి B2B ఏదైతే హోల్సేల్ నుంచి కమిషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో మన వెండర్స్ కూడా ఏమండి ఎక్కువ పర్సంటేజ్ పెరగడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ బిజినెస్ చేస్తున్నామో అక్కడ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees బిజినెస్ చేస్తే ఇక్కడ ఒక 50 lakhs బిజినెస్, 1 crore rupees బిజినెస్ జరుగుతుంది అనుకోండి. అట్ ద సేమ్ టైం అయినా హోల్సేలర్ నుంచి పర్సంటేజ్ కూడా పెరుగుతుంది, అప్పుడు B2B నెగోషియేషన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. సో ఇది చాలా వండర్ఫుల్ సిస్టమ్. అయితే ఇక్కడ సేల్స్ మెన్స్ హెడ్డిల్స్ మనం ఒకసారి మళ్ళీ ఒకసారి చూస్తే మోనోటోనస్ జాబ్ కాదు ఇది. సో ఒకే దాంతో వెళ్లాల్సింది కాదనమాట, ఇక్కడ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ వండర్ఫుల్ బ్రాండ్స్ తోటి ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తామండి వర్క్. అలాగే సోషల్ సర్కిల్ ని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలోనే ఏమండి జస్ట్ ఒక ఆడుతూ పాడుతూ చేసినా కూడా ఇక్కడ సేల్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు లోకల్లోనే కాబట్టి. ఎక్కడ కూడా పుష్ చేయాలి సేల్స్ ఎక్కడ కూడా పుష్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడ కూడా మనం ప్రొడక్షన్ చెప్పట్లేదు, ఎక్కడ కూడా మనం ఈ ప్రొడక్ట్ కొనండి ఇది వాడితేనే మంచిది లేకపోతే ఇది ఒక ప్యాకేజ్ తీసుకోండి అలా ఎక్కడ మనం చెప్పట్లేదు. వాళ్ళకి ఏదైతే షాపింగ్ రెగ్యులర్ షాపింగ్ ఉందో త్రూ యాప్ ద్వారా చేయమంటాం తప్ప ఎక్కడ కూడా ప్రొడక్ట్ గురించి కానీ బ్రాండ్ గురించి కానీ మనం మాట్లాడట్లేదు. అలాగే అన్సర్టెనిటీ అనేది ఇక్కడ అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఒక చాలా జాయ్గా చాలా హ్యాపీగా చేసే బిజినెస్ అనమాట. ఈ సేల్స్ మెన్స్ కి ఈ అన్నింటిలో కూడా ఈ హడ్డిల్స్ అన్నింటి నుంచి కూడా ఏమంటే ఇక్కడ రిమూవ్ అవుతాడు అనమాట. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా హ్యాపీగా గ్లోబల్ గార్నర్ లో చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ హడ్డిల్స్ అలాంటివి లేవు. సో ఇక్కడ మనం చూస్తే కనుక వై షుడ్ యూ బికమ్ ఏన్ అసిస్టెంట్ ఛానల్ పార్ట్నర్ ఒక ఏసీపీగా చూడండి ఒకసారి. యూ గెట్ యాన్ ఇన్కమ్ ఫర్ లైఫ్ ఆఫ్టర్ 12 months యాజ్ ద ట్రేడ్ సిస్టమ్ యూ హ్యావ్ క్రియేటెడ్ అవర్ వెండర్స్ యూజర్స్ అండ్ యూపోస్ విల్ వర్క్ ఫర్ యువర్ టిల్ ద ట్రేడ్ విల్ ఎగ్జిస్ట్ విచ్ ఈస్ ఫర్ ఎవర్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ టేకెన్ కేర్ విత్ లెస్ ఎఫర్ట్. టోటల్ మనకి ఏదైతే మనకు ఒక గోల్ ఒక మంచి లైఫ్ లో ఒక ఇచ్చుకోవాలనుకున్న ఇవన్నీ కూడా ఒక చాలా ప్లాన్ గా చేసుకుంటే ఒక లిటిల్ ఎఫర్ట్ తోటే ఇవన్నీ కూడా మనం చేయొచ్చండి. యూ గెట్ ద ఆపర్చునిటీ ఆఫ్ లీడింగ్ ఏ టీమ్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ దేర్ ఎఫర్ట్స్ యువర్ నెట్వర్క్ ఇంక్రీజ్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ యువర్ పిన్ కోడ్. యాక్చువల్గా ఇక్కడ మన పిన్ కోడ్ లో మొత్తం కూడా మనం ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా మనం వెళ్ళొచ్చండి, మంచి ఒక బ్రాండ్ కూడా మనకి క్రియేట్ అవుతుంది. అలాగే యూ గెట్ యాక్సెస్ టు ఏ నేషనల్ నెట్వర్క్ అబౌ ఆల్ యూ గెట్ ద ఛాన్స్ టు రియలైజ్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఫాస్టర్. సో ఇవన్నీ కూడా మనం ఏదైతే మనం సిస్టమేటిక్గా వెళ్ళామో ఇవన్నీ కూడా మనం చాలా ఫాస్ట్ గా మన యొక్క డ్రీమ్స్ ని అచీవ్ అవ్వచ్చండి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 131 crore జనాభాలో ఏమండి 18,000 people కి మాత్రమే ఇక్కడ మనకి ఏసీపీగా అవకాశం ఉంది. అంటే ఒక ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 131 crore జనాభాలో 18,000 people కి మనం ఏమంటే ఏసీపీగా కంపెనీ క్రియేట్ చేస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ ఏదైతే ఉందో చాలా విలువైంది, చాలా గొప్పది, దీన్ని మనం ఆలోచించుకోవాలండి. ట్రైనింగ్ ఇస్ ద కీ. ఇక్కడ చూడండి ఏసీపీ సెంటర్ పార్ట్నర్స్ ఇక్కడ మనం చూస్తే గురుకులు ద ఏసీపీ ట్రైనింగ్ స్కూల్ అనమాట. ఏసీపీ సెండ్ పార్ట్నర్స్ అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ట్రైనింగ్ లో వీటిలో దొరుకుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏసీపీ సెండ్ అబౌ ఏసీపీ సెండ్ పార్ట్నర్స్ అంటే మనకి మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్లో అన్ని కూడా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి
ఇక్కడ మనకి ఏసీపీస్ కౌటిల్య ద రైజ్ ఆఫ్ ఎన్ ఎంపరర్ దీంట్లో మనకు దొరుకుతున్నాయి అనమాట అండి. అలాగే మనం చూసుకుంటే కనుక సిపిస్ అండ్ అబౌ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా చాణిక్య ద గురు ద కింగ్ మేకర్ ఏదైతే ఉందో దీంట్లో వీడియోస్ లో మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్ గా ఉంది. అయితే ఈ వీడియోస్ లో ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు ఏదైతే మీ క్యాడర్ ఉందో ఈ క్యాడర్ లో ఈ వీడియోస్ ని మనం ఎక్కువ చూస్తుంటే దీంట్లో మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంది. అయితే ఇక్కడ మనం ఏసీపీస్ అండ్ పార్ట్నర్స్ మామూలుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గురుకులి ద ఏసీపీ ట్రైనింగ్ స్కూల్ మనకు దొరుకుతుంది. అలాగే ఏసీపీస్ అంటే పార్ట్నర్స్ అంటే మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ వరకు మనకి ఏసీపీస్ కౌటిల్య ద రైజ్ ఆఫ్ ఎన్ ఎంపరర్ దీంట్లో దొరుకుతుంది. అలాగే సిపిస్ అండ్ అబౌ ద కింగ్ మేకర్ దీంట్లో మనకు దొరుకుతుంది. చాణిక్య దగ్గరలో మనకి దొరుకుతుంది అనమాట అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం క్యాచ్ చేయొచ్చు అండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి 63 lakh crore GMV మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం. సో అది ఎలా సాధ్యం కంపెనీకి అనేది మనం చూసుకుంటే కనుక 14 state heads 180 MCPs అలాగే జూన్ కల్లా MCPs అనేది మనకి 2020 180 MCPs అనేది కంప్లీట్ అవుతున్నాయి అనమాట అండి. అలాగే మనకి 1800 CPs జూలైకి 1800 CPs అనేది కంప్లీట్ అవుతున్నాయి. 18,000 ACPs అనేది ఆగస్ట్ కి కంప్లీట్ అవుతున్నాయి. 90,000 partners అనేది సెప్టెంబర్ కి కంప్లీట్ అవుతున్నాయి అనమాట. 9 lakh UPSs అండ్ 36 lakhs వెండర్స్ అనేది మనకి 2021 కల్లా కంప్లీట్ చేస్తుంది కంపెనీ. సో ఇవన్నీ కూడా అన్ని కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. చాలా అగ్రెసివ్ గా కంప్లీట్ అవుతున్నాయి అనమాట. చాలా ఫాస్ట్ గా ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుందండి. అలాగే మనకి చూస్తే 30 lakhs జీజీ స్టాఫ్ కానీ 7 to 2 lakhs వెండర్ స్టాఫ్ కానీ ఇవన్నీ కూడా మనకి మొత్తం సిస్టమేటిక్ గా అవన్నీ కూడా రావడం జరిగింది అనమాట. సో ఈ ఎంటైర్ ఈ సిస్టమ్ మొత్తం నుంచి 63 lakh crore GMV అనేది కంపెనీ బై 2022 కి కంపెనీ రీచ్ అవుతుంది అనమాట. ఏప్రిల్ ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే కనుక మనకి మార్చి 2022 కి ఇదంతా కూడా సాధ్యం అనమాట. సో ఇదంతా కూడా ప్యూర్లీ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అండి. సో ఇది ఒక ఇండియన్ చేత ఇదంతా కూడా నిర్మించబడుతుంది. ఇది చాలా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. ఏమండి గ్లోబల్ గార్నర్ అనేది చాలా ప్రౌడ్ గా మనం ఫీల్ అవచ్చు అనమాట. ఇది ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. సో ఇదంతా ఎప్పుడైతే జరిగిందో చూడండి, ఇక్కడ క్రియేటింగ్ 21,000 entrepreneurs ఏదైతే ఉందో అంటే ఇక్కడ మనకి సాధ్యం అనమాట. ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారంగా ఇవన్నీ కూడా సాధ్యం అనమాట. అలాగే మనకి 36 lakhs డిజిటల్ ఎంపవర్డ్ వెండర్స్ ని క్రియేట్ చేయడం అనేది కూడా. సో ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ లో ఏమిటి చూస్తే కనుక టైం ప్రకారంగా అన్ని కూడా సెట్ అవుకుంటూ వచ్చేస్తున్నాయి. సో అలాగే మనకి 7 to 2 lakhs సస్టైనబుల్ జాబ్స్ అనేది ఏమిటి ఎలా క్రియేట్ అవుతున్నాయి కూడా మనం చూసాం. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో లెట్స్ ఎంపవర్ అనమాట. ఎంపవరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఏమిటి ఉండటం జరిగింది అనమాట. రైట్ అండి, అయితే నిజంగా చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్. అందరు కూడా చాలా వండర్ఫుల్ గా రెస్పాండ్ అయ్యారు. సో నిజంగా ఆ ప్రోగ్రామ్ కి ప్రజెంట్ అయిన అందరికి కూడా పేరు పేరున మన సీనియర్ లీడర్స్ కానివ్వండి, మన ఎంసీపీస్ కానివ్వండి, సిపిస్ కానీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఏమండి మనకి ప్రోగ్రామ్ లో మనకి మెయిన్ మనకి ఒక మనకి రతన్ రాజ్ గారు కూడా ఈ రోజు ప్రోగ్రామ్ లో ఉన్నారు. 100% మనకి స్టేట్ హెడ్ గా నిజంగా చాలా వండర్ఫుల్ సర్వీస్ అనేది చాలా మంచి పర్సన్. ఎందుకంటే ఒక ప్రతి ఒక్కరు కూడా 100% సర్వీస్ ఇవ్వాలని ఉద్దేశం. ఎందుకంటే నేను 12:30 to 1 gantaku ఫోన్ చేసిన ఆయన ఫోన్ బిజీగా వస్తుందంటే ఆయన యొక్క సర్వీస్ నిజంగా ఒక వండర్ఫుల్ అండి. నిజంగా ఆయనకున్న ఓపిక నిజంగా నేను ఆయన చూసి నేను మోటివేట్ అవుతున్నాను. చాలా మంది ఏమంటే మీరు చాలా ఓపికగా చెప్తున్నారు, మీరు అంటారు నాకు మోటివేషన్ నాకు రతన్ రాజ్ గారు అండి. నిజంగా చాలా వండర్ఫుల్ లీడర్ అండి. సో ఒక మంచి ఒక స్టేట్ హెడ్ ఒక మంచి లీడర్షిప్ లో మనం అందరం వెళుతున్నాం. నో ప్రాబ్లం అండి. ఎవ్రీ ప్రతిదీ మీకు ఏదైతే మీకు ఇంపార్టెంట్ ఏదైతే మీకు రిక్వైర్మెంట్ మీకు అవసరం ఉందో, ఏమంటే మా టీమ్ లో యూజర్స్ గురించి ఇలా కావాలి, అయితే మా టీమ్ లో యూపోసెస్ గురించి మాకు కావాలి, లేకపోతే మా టీమ్ లో వెండర్స్ గురించి మాకు ప్రోగ్రామ్ కావాలనేసి మీరు ఇంటిమేట్ చేయండి. మీకు 1 or 2 days లోనే మీకు ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. సో మీకు ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనేది మీకు జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ మీరు ఒక వెండర్స్ ని మేము ప్లాన్ చేసుకున్నాం అంటే కనుక ఓన్లీ వెండర్స్ కే వెండర్ కి బెనిఫిట్ చెప్పేసి అంటే వెండర్ గా ఎలాగ మనం కనెక్ట్ చేసుకోవాలో అండ్ జూమ్ లోనే వాళ్ళందరూ కూడా క్లారిటీ ఇచ్చి మనం 100% ఇలాంటి ప్రోగ్రామ్ కూడా చేసామంటే ఇవన్నీ కూడా మనం చిటుకులో చేసుకునే పనులు అండి. చాలా ఈజీగా చేసుకుంటే వెళ్ళచ్చు. సో కలెక్టివ్ గా పనిచేస్తే కనుక ఒక వండర్ఫుల్ లీడర్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ. సో ఒక మనం ఒక పవర్ఫుల్ సిస్టమ్ లో మనం ఉన్నాం. ఎందుకంటే ఇది ఈ రోజు గురించి కాదండి, ఇది MLM కంపెనీ కాదు, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదు, ఇది ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఇది ఫర్ ఓవర్ బిజినెస్ ఇది. అంతేగాని మనం ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఏమో మనకు ఒక MLM కంపెనీ నుంచి లేదా ఒక డైరెక్ట్ సెల్లింగ్ నుంచి వచ్చినట్టుగా మనం MLM సెట్టింగ్స్ తోటి ఆ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ తోటి మనం ఉన్నప్పుడు దీంట్లో కొంచెం మనం ఇబ్బంది పడతాం. అది MLM స్ట్రాటజీస్ ఇక్కడ మనకి దీంట్లో సక్సెస్ కాలేదు. ఇక్కడ ప్యూర్ గా మీరు ఒక ఎంటర్ప్రీనర్ లాగా ఆలోచించండి. మీరు ఒక ట్రెడిషనల్ బిజినెస్
ఓనర్ లాగా మీరు ఆలోచిస్తే కనుక మీరు 100% సక్సెస్ అవుతారండి. మినిమం టు మినిమం ఒక ఏసీపీ ఒక 5 lakh rupees ఒక 7 lakh rupees అనేది చాలా చాలా ఈజీగా ఎర్న్ చేసే విధంగా ఇక్కడ సిస్టమ్ ఉంది. అయితే దానికి ఏంటంటే ఈ రోజు నుంచి మీరు ప్రణాళిక చేసుకోండి. ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ ప్రకారంగా మీరు సిస్టమేటిక్ గా ఏదైతే ఇయర్లీ టార్గెట్ ఉందో అది మంత్లీ టార్గెట్స్ గా డివైడ్ చేసాం. ఆ మంత్లీ టార్గెట్ ని మళ్ళీ వీక్లీలో కూడా డివైడ్ చేసాం. 2-3 వారాల్లో కూడా కొంచెం అటు ఇటుగా మొత్తానికి మంత్ ఎండింగ్కి ఏదైతే టార్గెట్ ఉందో అది ఫిల్ చేస్తే కనుక ఈ ర్యాండింగ్ లో మీరు ఏదైతే ఇన్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేసి మీరు వచ్చారో మీరు ఆడుతూ పాడుతూ మీరు 100% మీరు దాంట్లోకి మీరు వచ్చేస్తారండి. సో మీరు ప్రతి ఒక్కరు కూడా 100% సక్సెస్ అవ్వాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మీరందరూ అలా అవ్వాలనే ఉద్దేశంతో మేమంతా ఏమంటే సపోర్ట్ చేయడానికి 100% మేమందరూ కూడా రెడీగా ఉన్నామండి. సపోర్ట్ చేయడం విషయంలో ఎలాంటి ఎంసీపీస్ కానీ సిపిస్ కానీ ఎలాంటి వెనకాడట్లేదు. అలాగే ఏసీపీస్ కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నారండి. సో అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, చాలా వండర్ఫుల్ టీమ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు వెండర్స్ ని క్రియేట్ చేసినప్పుడు డాక్యుమెంటేషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒక వెండర్ ని క్రియేట్ చేసినప్పుడు డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిన్ కోడ్ మీరు ఏ పిన్ కోడ్ లో చేస్తున్నారో అడ్రస్ కూడా అదే ఉండాలి. ఆ పిన్ కోడ్ మ్యాచ్ అయిపోతే వెండర్ది రిజెక్ట్ అవుతుంది. డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటే అక్కడ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం క్లియర్ గా చదవండి. ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఒక దాంట్లో ఫిల్ చేయడం లేదన్నా ఇబ్బందులు ఉంటే కనుక ఒక ప్రోగ్రామ్స్ కూడా మనం ఇమీడియట్ గా మనం కండక్ట్ చేద్దాం. ఆల్రెడీ ఇది వరకు కూడా చేసాం, మళ్ళీ కండక్ట్ చేద్దాం. సో వెండర్స్ అనేది అది ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. సో ప్రోగ్రామ్ కోసం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రోగ్రామ్స్ ని మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ అలాగే రతన్ రాజు గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ఇంతటితో కంక్లూడ్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. అండ్ అందరి తరఫున లక్ష్మీ గారు థ్యాంక్ యూ అండి, రియలీ చాలా వండర్ఫుల్ గా నాన్ స్టాప్ గా టోటల్ సెషన్ అంతా చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు లక్ష్మణ్ గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్.